తరంగా జరగాలి, నీకు మహిమార్థంగా జరగాలి. నాయన ఇదిగో ప్రభా, నీవు మమ్మల్ని అందరినీ ప్రేమించి మా ఎడల మీరు చూపించినటువంటి కృప అది ఉన్నతమైంది ప్రభా. నీ యొక్క ప్రేమను కొనియాడుతూ నిన్ను స్తుతిస్తూ ఆరాధనీయుడా నిన్ను ఆరాధిస్తూ ఉండగా మా హృదయాల్లో గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం మేము పొందుకునే కృప దయచేయండి. గొప్ప తండ్రి, నీకే స్తోత్రములు, స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. నా తండ్రి, పాటలు, ఆరాధన, వాక్యము, సాక్ష్యాలు, చిన్నపిల్లల కార్యక్రమాలు, ఏది ఇక్కడ జరుగుతున్నా ప్రతీదీ నీకు మహిమార్థంగా జరుగుటకు మీరే సహాయం చేసి కృప చూపరుచుకోవచ్చు. ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నత నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. రైట్. పాటల పుస్తకంలో నుంచి మొట్టమొదటిగా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత అయి ఉన్నది. ఈ పాట చక్కని పాట, మరి పాడుతూ ప్రభును మహిమపరచుకుంటాం. నూట 189వ పాట. ప్రతి ఒక్కరూ చక్కగా పాడి ప్రభుని మహిమపరచాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధి పాడదాం. జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
జీవిత ధన్యకయున్నది మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. జీవిత ధన్యకయున్నది నా జీవిత ఫలములు ఆనందముతో ఫలించనా, అకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీవోరను నన్ను నాటితివా. జీవజలముల నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యమునాకై పరమందు దాచియుంచితివా. వాడబారని స్వాస్థ్యమునాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము నన్ను భవింపా, నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవిపా, నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుతా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువా
నీతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. అందరూ కలిసి పాడండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఆశ్రయము నీవేగా, ఆదరము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. స్వరమెత్తి పాడదాము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసన ఇచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఆనందము నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. మూడో చరణం. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినాము, జయ జీవితము నిచ్చినాము. పాడదాం. విశ్వాసము కాచినాము, జయ జీవితము నిచ్చినాము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయానుగము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయానుగము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఆయనను స్తుతించి ఆరాధన చేసినప్పుడు, ఆయన గుణగణాలు ఎత్తి మనం ఆయనను స్తుతిస్తున్నప్పుడు నిజంగా ఎంత ఆదరణ, ఎంత ఆనందం, అది చెప్పలేనంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సంతోషం హృదయంలో కలుగుతుంది. సో ఈ సమయంలో మనం అందరం ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి మరి మనందరికీ వచ్చినటువంటి పాటే ప్రతి ఒక్కరూ సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ. ఈ పాట అందరికి తెలుసు. ఈ పాట మనం అందరం కలిసి పాడదాం. ప్రభు మనకి చేతులు ఇచ్చాడు ప్రభుని మహిమపరచడానికి చప్పట్ల ద్వారా. ప్రభు మనకి నోటినిచ్చాడు స్వరమెత్తి ఆయనను స్తుతించి ఆరాధించడానికి. ప్రభు మనకి శరీరాన్ని ఇచ్చాడు పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనం ఆయనను ఆరాధించడానికి. సో ఆ విధంగా మనం పాడదాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యం. ఓకే, ఇది చాలా చక్కని పాట. ఇది మంచి ట్యూనింగు, అలాగే మంచి మాటలు కూర్చోబడ్డాయి. కనుక ఈ పాట మనం అందరం కలిసి పాడదాం. ఓకే, చప్పట్లు కొడతాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. చెప్పబడదాం. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Thank you.
శక్తులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుదీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుదీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగ చేసినివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగ చేసినివి నన్ను. నెమ్మది కలిగించే ఈ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే ఈ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలరా నీ సామర్థ్యమును? తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవులవు, సరిపోల్చగలరా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం. లేకున్నా నీ కృప నాకు చాలు, ఎవరున్నా లేకున్నా నీ ఉంటే నాకు మేలు. ఏమున్నా లేకున్నా నీ కృప నాకు చాలు, ఎవరున్నా లేకున్నా నీ ఉంటే నాకు మేలు. నా యేసు నా దూడా, నా ప్రాణ నా దూడా, నా యేసు నా దూడా, నా ప్రాణ ప్రియుడా. నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా ఆరాధన. పాడదాం. నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. Thank you.
సుఖభోగములు ధన సంపదలు ఎన్నడు నే కోరలేదు. సుఖభోగములు ధన సంపదలు ఎన్నడు నే కోరలేదు. నాలో నీ ఆశ నీవే యేసయ్యా, నాలో నీ ఆశ నీవే యేసయ్యా, నా శ్వాస నీవే అయ్యా యేసయ్యా, నా ఆస్తి నీవే అయ్యా, నా శ్వాస నీవే అయ్యా యేసయ్యా, నా ఆస్తి నీవే అయ్యా. నీ కృప నాకు చాలు, నీ ఉంటే నాకు మేలు, నీ కృప నాకు చాలు, నీ ఉంటే నాకు మేలు, ఏమున్న లేకున్నా నీ కృప నాకు చాలు, ఎవరున్న లేకున్నా నీ ఉంటే నాకు మేలు, ఏమున్న లేకున్నా నీ కృప నాకు చాలు, ఎవరున్న లేకున్నా నీ ఉంటే నాకు మేలు. శాశ్వతం కాదు ఇలలో ఏది, నీ రాజ్యమేగా నా స్వస్థము. శాశ్వతం కాదు ఇలలో ఏది, నీ రాజ్యమేగా నా స్వాస్థ్యము. అక్కడ నీతో నేనుండెదను, అక్కడ నీతో నేనుండెదను, నిత్యము నిరతం పరిశుద్ధులతో నిత్య స్తోత్రం నేనర్పించెద, నిత్యము నిరతం పరిశుద్ధులతో నిత్య స్తోత్రం నేనర్పించెద. కృప నాకు చాలు, నీ ఉంటే నాకు మేలు, నీ కృప నాకు చాలు, నీ ఉంటే నాకు మేలు, ఏముండ లేకున్నా నీ కృప నాకు చాలు, ఎవరున్న లేకున్నా నీ ఉంటే నాకు మేలు, ఏముండ లేకున్నా నీ కృప నాకు చాలు, ఎవరున్న లేకున్నా నీ ఉంటే నాకు మేలు. నా యేసు నా దూరా, నా ప్రాణమయ్యుడా, నా యేసు నా దూరా, నా ప్రాణమయ్యుడా, నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా ఆరాధన. నీ కృప నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా ఆరాధన. మరొకసారి అందరికి యేసయ్యా నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా ఆరాధన. అందరం చెప్పలు కొట్టి ప్రభుని మహిమపరచుదాము. ప్రభుకే మహిమ ఘనత ప్రభావం కలుగుగా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాం. తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.
మహోన్నతుడ మహాగణుడ, నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానైనా. నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు ప్రభా, అందుకొరకే నిన్ను స్తుతిస్తున్నావు, నిన్ను గణపరుస్తున్నాం ప్రభా. అత్యున్నతమైనటువంటి స్థలంలో నివసిస్తూ ప్రభా, నాయన అధపాదాళంలో ఉన్నటువంటి మమ్మల్ని నీవు ప్రేమించి ప్రభా, మమ్మల్ని నీతో ప్రభా నాయన తండ్రి వారసులుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏ యోగ్యత కూడా మాకు లేనప్పటికీ కూడా ప్రభా, కేవలం ప్రభు నీ ఉచితమైనటువంటి కృపతో మమ్మల్ని యోగ్యులుగా చేస్తానైనా. నువ్వు అత్యున్నతమైనటువంటి గొప్ప లక్షణాలను బట్టి, నీ దయను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కరుణా సంపదను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. నా ఈ లోకంలో ఎవ్వరు కూడా ప్రభా నీ నామానికి పోల్చదగిన వారు ఎవ్వరూ లేరు ప్రభా. అందుకొరకు నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం ప్రభా.
వేలుపులలో నీవు పూజ్యుడు ప్రభా. అందుకొరకు నేను స్తుతిస్తున్నావు, నేను గణపరుస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నాయన నా తండ్రి, నాయన ఎన్ని పదములతో నిన్ను స్తుతించినా అది చాలదు ప్రభా. నాయన నా తండ్రి, అంత ఉన్నతమైనటువంటి దేవుడు అయ్యండి కూడా ప్రభా. నాయన నా తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తూ నాయన నా తండ్రి మా చెంత నివసించడానికి ఇష్టపడుతున్నావు నాయన. అందుకొరకు నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం ప్రభా. నాయన నా తండ్రి, నీ కరుణ ప్రభా. నాయన తండ్రి, నా నిత్యము కూడా ప్రభా మా మీద వెంటాడుతూ ప్రభా, నీ దయతో మమ్మల్ని నింపుతున్న దేవానికి వందనాలు. మమ్మల్ని పోషిస్తున్న దేవానికి వందనాలు. నాయన దినదినము మమ్మల్ని కాపాడుతూ ప్రభా, నాయన నీ దయలో నిలుపుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. అనేకులు ప్రభా నాయన తండ్రి అనేకమైనటువంటి ప్రమాదాల్లో ప్రభు తమ ప్రాణాలను పోగొట్టుండగా మమ్మల్ని సన్నిధిలో సజీవులుగా ఉంచాను నాయన. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ నాయన సాతానికి ప్రతి కార్యాలను మమ్మల్ని తప్పిస్తూ ప్రభా, నాయన ఎక్కడ సురక్షితమైనట్టుగా మాకు క్షేమకరము అక్కడ నడిపిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడి మా మధ్యన ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి మా హృదయాలతో ప్రభా. నాయన తండ్రి, నీ వాక్యాన్ని పదిలం చేసుకోవడానికి ప్రభా మా హృదయాలను సిద్ధపాటు చేసుకునే మనసును మాకు దయచేయండి. నీ యొక్క మాటల కొరకు వేగిరపడేటువంటి కృపను మాకు అందరికీ దయచేసి నీ పరిశుద్ధాత్మ తాకిడిని నీ యొక్క దాసుని ద్వారా ప్రభా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నాయన సరిచేసి బాగు చేసి నడిపించమని ఈ ప్రార్థన సన్నిధిలో చేర్చుకున్నామని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి అందరు కూర్చోండి. మరొకసారి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొక పరిశుద్ధ దినమందు ప్రభుని స్తుతించి ఆరాధన చేయడానికి ప్రభు మనల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఈరోజున ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి మందిరంలోనికి నడిపించారు. ఇప్పటి వరకు మనం స్తుతించాం, ఆరాధించాం. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మరి చిన్న కార్యక్రమము, మన సండే స్కూల్ పిల్లలలో నుండి సీనియర్ గ్రూప్ స్టూడెంట్స్ యాక్టివిటీ ఉంటుంది ఈరోజు. మరి ప్రసిద్ధి మరి ముందుకొచ్చి ఈరోజు ఒక యాక్టివిటీ మనకి ప్రజెంట్ చేస్తారు. సో ప్రసిద్ధిని మనం ఆహ్వానిద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రసిద్ధి. నేను సీనియర్ గ్రూప్ నుంచి ఒక మంచి మిషనరీ లెసన్తో మీ ముందుకు వచ్చాను. మీకు తెలుసా, బైబిల్లో ఒక చిన్న పిల్లాడి దగ్గర 5 రొట్టెలు మరియు 2 చెప్పులు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రభువు ఒక గొప్ప జనసమూహానికి భోజనం పెట్టమని వారి శిష్యులను అడిగినప్పుడు వారు సందేహపడ్డారు. ఎలా పెట్టదమో అంటూ చింతపడ్డారు. కానీ చిన్నపిల్లాడు దేవుని నమ్మి అతని దగ్గరున్న 5 రొట్టెలు మరియు 2 చేపలు దేవునికి ఇవ్వడం వల్ల దేవుడు దాన్ని ఆశీర్వదించి 5,000 మందికి సమృద్ధిగా సరిపోయి మరియు 12 గంపలు మిగిలేలా ఆశీర్వదించాడు. సరిగ్గా ఇలానే ఒక చిన్న బిడ్డకు దేవుని పైన ప్రేమ మరియు బైబిల్ కొరకు ఆసక్తి నేడు ప్రపంచం మొత్తానికి బైబిల్ని విడివిడిగా అందించేలా ప్రేరేపించింది. ఆ చిన్న బిడ్డ పేరే మేరీ జాన్స్. మేరీ జాన్స్ 1784 డిసెంబర్ 16 యూరప్లోని వేల్స్ అనే ప్రాంతంలో ల్యాండ్ ఫ్యంగల్ అనే ప్రాంతంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు చేనేత కార్మికులు, అలాగే వారిది చాలా పేద కుటుంబం. అయినప్పటికీ వాళ్ళు ఎల్లప్పుడూ దేవునికే మొదటి స్థానాన్ని ఇచ్చేవారు. తన తండ్రి తరచుగా అనారోగ్యం కారణంగా చర్చ్కి వెళ్ళలేకపోయేవాడు. కానీ మేరీ చర్చ్లో పాస్టర్గా చెప్పిందంతా గుర్తుపెట్టుకొని తన తండ్రికి చెప్తూ ఆనందించేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు మేరీని తన తల్లి చర్చ్కి
తల్లి వస్తుండగా తన తల్లి ఒక రాయి తగిలి కింద పడింది. తనని లేపుతుండగా తను మేరీతో ఇలా అంది, నీకు తెలుసా మేరీ, మన జీవితంలో కూడా ఇలానే ఎన్నో శ్రమలు శోధనలు వస్తాయి, కానీ మనము పడకుండా ఉండాలంటే ఈ చీకట్లో మనకు దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యము మన పాదాలకు దీపమై మన త్రోవకు వెలుగై ఉందని తనతో చెప్పగా ఈ మాటలు మేరీ హృదయంలో ఎంతో బలంగా ముద్ర వేశాయి. అప్పటి నుంచి మేరీకి బైబిల్ అన్న వాక్యం అన్న ఇంకా ఎంతో ఇష్టాన్ని ఏర్పరిచింది. మేరీ ఆ సండే జరిగిందంతా ఆ వారం అంతా పదే పదే చెప్పుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉండేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు వాళ్ళ ఇంటికి మిస్సెస్ హెవెన్స్ అనే ఆంటీ వచ్చింది. తనని చూసి తనతో ఇలా అంది, అమ్మా మేరీ, నీకు వాక్యం అంటే అంతగా ఇష్టం ఉంటే నువ్వు మా ఇంట్లో ఒక బైబిల్ ఉంది, నువ్వు వచ్చి చదువుకోవచ్చు అని తనతో చెప్పగా మేరీ ఎంతో సంతోషించింది. కానీ అప్పటికి మేరీకి చదవడం మరియు రాయడం రాకపోవడం వల్ల తను దేవునికి ఇలా ప్రార్థించింది, దేవా, నాకు బైబిల్ చదవాలని ఉంది, నాకు సహాయం చేయవా, కానీ నాకు చదవడం మరియు రాయడం రాదు, నేర్పించడానికి కూడా దగ్గరలో ఎవ్వరూ లేరు, నీవే నాకు సహాయం చేయవా, నేను విన్నాను నీవు 5 రొట్టెలు మరియు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టావు, ఆకలితో ఉన్న పేదవారిని పోషించావు, నాకు కూడా అలానే సహాయం చేయవా, నా దగ్గర కూడా ఆశ మరి నీ మీద విశ్వాసం ఉంది, నాకు బైబిల్ చదివేలా సహాయం చేయవా అని 2 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత తను ఉన్న ఊరికి 2 మైళ్ళ దూరంలో దేవుడు ఒక స్కూల్ని ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళి వచ్చి ఒక 8 నెలలలోనే మేరీ చదవడం నేర్చుకుంది. ఆ తర్వాత మిస్సెస్ హెవెన్స్ ఆంటీ దగ్గరికి వెళ్ళి, మీరు నాకు 2 సంవత్సరాల క్రితం బైబిల్ చదువుకోవాలనిపిస్తే మీ ఇంట్లో ఉంది చదువుకోవచ్చు అని చెప్పారు కదా, ప్రతి శనివారం వచ్చి నేను బైబిల్ చదువుకోవచ్చా అని తనని అడిగి ప్రతి శనివారం 7 కిలోమీటర్లు వెళ్ళి వచ్చి బైబిల్ చదివేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు మేరీ ఇంటికి రావడం ఆలస్యమైంది. ఎందుకు ఇంత ఆలస్యమైందని తన తల్లిదండ్రులు అడగగా వాళ్ళకి ఇలా సమాధానం ఇచ్చింది, అమ్మ, నేను ఇవాళ మత్తయి 7వ అధ్యాయం దేవుడు కొండ మీద చేసిన ప్రసంగం అని చెప్పింది, నాన్న, నేను నీకు ఇది మొత్తాన్ని చెప్పనా, నేను గుర్తుపెట్టుకున్నానని చెప్పగా తన తండ్రి వినసాగాడు. సరిగ్గా 7 మరియు 8వ వచనాలప్పుడు తన మొహం ఎంతో వెలిగిపోయింది, అవి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. ఆ తర్వాత అమ్మ నేను కూడా ఒక బైబిల్ని కొనుక్కుంటానని తనతో చెప్పగా తన తల్లి, మన దగ్గర అంత స్తోమత లేదని తనతో చెప్పగా, అమ్మ, నేను చేయగలిగిన ప్రతి పనిని చేసి నాకు బైబిల్ కొనుక్కోవడానికి 10 సంవత్సరాలైనా పర్వాలేదు అని తన తల్లితో చెప్పింది. తన తల్లికి తన బిడ్డకు దేవునిపైన ప్రేమను చూసి తన తల్లి ఎంతో సంతోషించింది. మీకు తెలుసా, ఆ కాలంలో 7,000కు పైగా భాషలు ఉన్నప్పటికీ బైబిల్ కేవలం 67 భాషలలో మాత్రమే లిఖించబడి ఉంది. ఆ తర్వాత తను చేయగలిగిన ప్రతి పనిని చేసి తను డబ్బులు కూడబెట్టి బైబిల్కి కావాల్సిన డబ్బులు కూడబెట్టింది. అలా 7 సంవత్సరాలు అయిన తర్వాత తనకి బైబిల్కి సరిపోయే డబ్బులు కూడబెట్టింది. తనకి ఏ బైబిల్ ఎక్కడ కొనాలో తెలియక తన తండ్రిని అడగగా తన తండ్రి చర్చ్ పాస్టర్ని సంప్రదించమని చెప్పాడు. చర్చ్ పాస్టర్ని సంప్రదించగా తను ఇక్కడ దగ్గరలో ఎక్కడ మనకి బైబిల్స్ అమ్మడానికి లేదు, కేవలం వేల్స్ లాన్ఫిహంగల్కి 42 కిలోమీటర్ల దూరంలో బాలా అనే ప్రాంతంలో థామస్ చార్లెస్ అనే వ్యక్తి బైబిల్స్ని అమ్ముతాడని తనతో చెప్పగా, ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అక్కడ మిస్టర్ ఎడ్వర్డ్స్ని కలువు, అతను నిన్ను థామస్ చార్లెస్ గారి దగ్గర తీసుకెళ్తారని చెప్పగా తను వెంటనే ఆలోచనతో ఇంటికి వెళ్ళింది. ఈ విషయం తన తల్లిదండ్రులకి చెప్పగా తన తల్లిదండ్రులు ఇంత దూరం వెళ్ళాలా అని తనతో అడగగా, అమ్మ, నేను రేపే అక్కడికి వెళ్తానని తను చెప్పింది. తన తల్లి తన బిడ్డకు దేవుని పైన ప్రేమను చూసి దేవుడు నీకు ఒక బైబిల్ని అనుగరిస్తాడన్న నమ్మకంతో తనని తర్వాత రోజు పంపిస్తారు. తను అక్కడికి కాలు లేకుండా 42 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మిస్టర్ ఎడ్వర్డ్స్ గారిని కలవగా, మిస్టర్ ఎడ్వర్డ్స్ గారు తను నడిచి అలసిపోవడం చూసి తనకి అక్కడ విశ్రాంతిని కలుగజేస్తారు. మరుసటి రోజే వాళ్ళు థామస్ చార్లెస్ గారి దగ్గరికి తీసుకెళ్ళగా తను తన కథని మొత్తం అతనికి చెప్పగా అతని హృదయం ఎంతో బాధపడింది. తర్వాత కానీ అప్పటికీ ఆయన దగ్గర 3 బైబిల్స్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా అమ్ముడిపోయి ఉన్నాయి. వాళ్ళు తర్వాత వచ్చి తీసుకెళ్తాను అని చెప్పడం వల్ల ఆ బైబిల్స్ అతని దగ్గర ఉన్నాయి. ఈ విషయం తనకి చెప్పగా తను ఎంతో బాధపడింది. వెక్కి వెక్కి ఏడ్చి, ప్లీజ్ నాకు ఒక బైబిల్ని దయచేయండి అని తనని అడగగా తన హృదయం అంతా కదిలించబడింది. అతను వెంటనే లోపలికి వెళ్ళి ఆ 3 బైబిల్స్ నుంచి ఒక బైబిల్ తీసుకొచ్చి తనకి ఇచ్చాడు. తను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళింది.
ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. మేరీకున్న ఆసక్తిని చూసిన థామస్ చార్లెస్ గారు తన గురించి ఇంగ్లాండ్ మొత్తానికి అందరి దగ్గర బైబిల్స్ ఉండాలనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈమె సాక్ష్యం ఎందరినో కదిలించింది. 700 పౌండ్ల విరాళాలు సేకరించబడ్డాయి. వాటితోనే మార్చ్ 7, 1804లో బ్రిటిష్ మరియు ఫారెన్ బైబిల్ సొసైటీని స్థాపించబడింది. మన దగ్గర బైబిల్ ఉండడానికి కారణం బైబిల్ సొసైటీ, కానీ బైబిల్ సొసైటీ స్థాపించడానికి కారణం మేరీ జాన్స్. చూసారా దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ తర్వాత నుంచి మేరీ సండే స్కూల్ టీచర్గా మారి మరి ఎందరికో దీవెనకరంగా జీవించింది. తన జీవితకాలం అంతా డబ్బులు కూడా పెట్టి బైబిల్ సొసైటీకి విరాళాలుగా ఇచ్చేది. మనలో అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి, కావాలంటే చాలా తక్కువ ధరకి మాత్రమే వస్తాయి. కానీ నేడు ఎవరికి మేరీకున్న ఆసక్తి లేదు. దీనికి కారణం మేరీ అనుభవించినట్టు దేవుని ప్రేమను మనం అనుభవించలేకపోవడమే. దేవుని మాటలు ఎంతో మధురమైనవి, రుచి చూసి ఎరగమని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన మాటలు జుంటి తేనే దారాల కన్నా ఎంతో మధురమైనవి. వాటిని అక్షరాల వరుసని మాత్రమే అనుకుంటే బైబిల్ కేవలం ఒక సామాన్య పుస్తకం మాత్రమే, కానీ అవి దేవుని మాటలని, అవి సృష్టిని సృష్టించాలని మనం గ్రహించగలిగితే అవి దేవుని ప్రేమ లెక్కలుగా మనకు కనబడతాయి. ఇప్పుడే వెళ్ళి ప్రార్థనలో దేవునితో మాట్లాడదామా? బైబిల్ ద్వారా దేవుడు మనకి ఏం తెలపాలనుకుంటున్నాడో తెలుసుకుందామా? ఆయనను ప్రేమించిన గొర్రెల కాపడి దావీదున దేవుడు ఒక గొప్ప రాజుగా చేస్తే ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తారు కదా. ఒకసారి ఆలోచించండి, మన కోసం ఇంతగా రక్తం కాచి ఆయన వాక్యాన్ని మనకిచ్చిన యేసు ఎంత మంచివాడో కదా. నిత్యము ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ ప్రసిద్ధి, దేవుడిని నిందించిన గాక. చాలా ఎక్సలెంట్గా మరి చెప్పడం జరిగింది. సండే స్కూల్ టీచర్స్ ఇది చెప్పాలి అని వారికి నిర్దేశించుంటారు, కానీ అది నేర్పించే విషయంలో పేరెంట్స్ ఎంతో శ్రద్ధ వహించుంటారు, స్పెషల్లీ వాళ్ళ మదర్. సో నేను చాలా సంతోషిస్తున్నాను, ఇలాంటి వారిని నేను చూడాలని ఎంతో ఆశపడుతున్నాను. మన పిల్లల్లో చాలామంది ఇలా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆమె చెప్పినటువంటి ఆ మిషనరీ స్టోరీతో ఈరోజు ముగింపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. నాకు ఇంకా మీకు వాక్యం కూడా అవసరం లేదు, అలా ఉంది మాట. చాలా సంతోషం. చూడండి, మేరీ జోన్స్ ఓన్ బైబిల్ కొరకు 7 సంవత్సరాలు, ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ వింటున్నారా, ఆమె చెప్పింది దాన్ని క్రాస్ చేసి చెప్పడం కాదు, దాన్ని ఇంకా స్టాండ్ చేయడానికి చెప్తున్నాను. 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో ప్రతి పని చేసింది, ఇళ్లలోకి వెళ్ళి పనిచేసింది, కారు తుడిచింది, తర్వాత అంట్లు తోమింది, బట్టలు ఉతికింది, ఇలాంటి వాటితోటి 7 సంవత్సరాలు పనిచేసి సమకూర్చుకొని 42 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ బైబిల్ని కొనుక్కు తెచ్చుకుంది. బైబిల్ లేనటువంటి ఆ కాలంలో మరి ఆమె 7 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ ప్రతి శనివారం వాక్యం చదువుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆసక్తి, ఆ ప్రేమ మనకుందా? నీ చేతిలోకి వచ్చినటువంటి బైబిల్ చాలా చీప్గా ఇప్పుడు వచ్చింది, కానీ దాని కొరకు ఎవరో పే చేశారు. బైబిల్ సొసైటీ అనేటువంటిది మేరీ జోన్స్ ద్వారా స్థాపించబడింది. ఈ రోజున మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది కూడా మరి ఆమె యొక్క పరిచర్యలో భాగమే. కాబట్టి ఈరోజున ఒకసారి ఆలోచన చేయండి, నీ బైబిల్ నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? కనీసం పేరెంట్స్ చాలామంది నర్సరీ క్లాస్కి స్కూల్ టీచర్ చెప్పినటువంటి పుస్తకం అది 500 అయినా కానీ కొనేసి అమ్మో అని కొనేసి ఇస్తారు, కానీ వారి ఓన్ బైబిల్ మాత్రం మొదటి పేజీ పైనట్ట వెనకాలట్ట వెనకాల పేజీలు లేకుండా అలాగే దాన్ని నడిపించేస్తుంటారు సంవత్సరాల కొద్దీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ కొనడానికి పైసలు లేక కాదు, నిజానికి ఆ బైబిల్ పట్ల ఆసక్తి పేరెంట్స్కి లేదు, ఈనాడు పిల్లలకు కూడా లేదు. సో మేరీ జోన్స్ నాకు, మీకు, మనందరికీ కూడా ఆమె ఒక మంచి మాదిరిగా ఉంది. సో ఒకసారి ఆలోచన చేయండి, నీ బైబిల్ నువ్వు చదువుతున్నావా? రోజు నీ బైబిల్ పట్ల నువ్వు శ్రద్ధ కలుగున్నావా? నీ ఓన్ బైబిల్ అసలు ఎక్కడుంది? ఈరోజు సండే అయ్యింది కాబట్టి రోజు నీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు, కానీ మిగతా దినాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే వారు ఎవరు కూడా
బైబిల్ని ద్వేషించరు, బైబిల్ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కాబట్టి మేరీ జోన్స్ను మనం ముందు పెట్టుకుందాం. మేరీ జోన్స్ యొక్క చరిత్ర చాలా చాలా చక్కగా ప్రసిద్ధి చెప్పడం చాలా సంతోషం. ఆమెని స్ఫూర్తిగా తీసుకుందాం. దేవుని కొరకు ఆశ కలిగి ఆసక్తి కలిగి మనం జీవిద్దాం. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. ప్రియులారా, వచ్చే వారము 23, 24, 25 తేదీల్లో 3 రోజులు VBS మన మందిరంలో జరుగుతుంది, వొకేషన్ బైబిల్ స్కూల్. ఇది ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించబడుతుంది. 3 రోజులు ప్రత్యేకంగా ఇవి నిర్వహించబడతాయి. తర్వాత సండే స్కూల్ టీచర్స్ అలాగే చిన్నపిల్లల పరిచర్లో పాల్పంపులు పొంది వాడబడడానికి ఇంట్రెస్ట్ కలిగినటువంటి వారు, అలాంటి వారు మీరు ఈ యొక్క VBSలో మీరు జాయిన్ అవ్వచ్చు వాడబడ్డానికి, అటు బ్రదర్స్ అయినా సరే ఇటు సిస్టర్స్ అయినా సరే. దయచేసి మీ అవైలబిలిటీ మాకు తెలియజేయండి, తద్వారా ఈ VBSలో మీరు వాడబడ్డానికి ఉపయోగపడుతుంది. అలాగే వాలంటీర్స్గా కూడా మీరు వాడబడవచ్చు. సో ఈ 3 రోజులు దయచేసి పేరెంట్స్ ముందే ప్లాన్ చేసుకొని మరి ఊర్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నాను VBS అయిన తర్వాతనే ఈ ప్లానింగ్ చేయండి. ఓకే, 23, 24, 25 మూడు రోజులు VBS ఉంటుంది. 26, 27 ఈ 2 రోజులు మంత్ ఎండ్ స్పెషల్ ప్రేయర్స్ జరుగుతాయి. ఈ వీక్ కాదు, వచ్చే వీక్ మాట ఇదంతా. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి ఈ డేట్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. సరే ప్రియులరా, మరి సమయంలో మరి చక్కని మిషనరీ బయోగ్రఫీ మేరీ జోన్స్ కొరకు మనం విన్నాం, గురించి విన్నాం. ఇక సమయం లేదు గనుక ఇక సాక్ష్యాలు చెప్పడానికి సమయాన్ని ఇవ్వకూడదు, అర్థం కావట్లేదు. సరే పిల్లలు, మీరు అందరు లేచి నిలబడండి. ఈ పిల్లల్ని బట్టి ఒకసారి మరొకసారి చెప్పలు కొడదాం. మే గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా ఇలాగే చక్కగా నేర్చుకొని ముందుకొచ్చి మీరు ప్రజెంట్ చేయాలని కోరుతున్నాను. ఓకే, దేవుడు రానున్న దినాల్లో మిమ్మల్ని అందరినీ బహుబలంగా వాడుకొనుగాక. ఓకే బాయ్స్, ఫస్ట్ మీరు వెళ్ళిపోండినా, ఆ తర్వాత స్తోత్రం కలిగాక మరి మనం కార్యక్రమంలోకి వెళ్దాం. దేవుని యొక్క వాక్యము మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి మనందరినీ మరి ఆయత్తపరచులాగున మనం ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. దయచేసి ఎఫేసీలకు అపోస్తలులైన పౌలు రాసినటువంటి పత్రిక, నాలుగవ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. అపోస్తలులైన పౌలు ఎఫేసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 23, 24 వచనాలు అందరం కలిసి చదువుదామా. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. అందరు చదవలేదు, ఇంకోసారి కమాన్. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై,
నీతియు యథార్థమైన భక్తియు గలవారే. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరొకసారి మా తండ్రి, నీ పాద సన్నిధికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. మీరు పలికితే మాకు మేలు. నీ వాక్యము అది రెండంచుల గల ఖడ్గం, ప్రాణాత్మ దేహములను విభాగించునంతగా అది దూరుచు మా జీవితాల్లో గొప్ప ప్రభావితం చూపించేది. నీ వాక్యము బలమైంది, శక్తివంతమైంది. అది మమ్మల్ని ఆదరించేది, హెచ్చరించేది, మాలో ఉన్నటువంటి మస్టును తొలగించి సరిచేసేది. ఈ వాక్యం చేత మీరు మాతో మాట్లాడి మమ్మను దర్శించి మీరు కనికరించవలసిని కోరుచు. ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు, ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంన స్తుతించి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి వారము దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆ వాక్యం ద్వారా. దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి మాటలు నేను మీ ముందు చెప్తున్నాను. నేను గొప్ప జ్ఞానవంతుని కాదు, వాక్చాతుర్యం కలిగిన వాడిని కాదు, అలాగే గొప్ప గొప్ప మరి ప్రత్యక్షతలు మీకు తెలియపరిచేటువంటి వ్యక్తిని కాదు. సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రభు అనుగ్రహించినటువంటి ఆ మాటలను చాలా తేలిగ్గా చెప్పేటువంటి వ్యక్తిని. నేను గొప్ప వ్యక్తిని ఏం కాదు, కానీ గొప్ప దేవునికి సేవకుణ్ణి అంత మాత్రమే తప్ప నాలో గొప్పతనం అంటూ ఏమీ లేదు. ఈ రోజున కనీసం ఒక్క మాటతోటన్నా దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా దర్శించి నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. సరే, దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఒక ఇద్దరు వ్యక్తులు పార్కులోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. మార్నింగ్ టైం అది గనుక వారు టిఫిన్ చేయవలసి ఉంటే ఒక హోటల్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసినప్పుడు ఆయన ఆ టిఫిన్ ప్యాక్ చేసి ఒక కవర్లో ఇచ్చాడు. ఈ కవర్ తీసుకొని పార్కులోకి వెళ్ళి కూర్చొని ఆ టిఫిన్ చేద్దాం అని అనుకునేటువంటి టైంలో మీరు పార్క్లో కూర్చుని టిఫిన్ ఓపెన్ చేసేటప్పటికీ అందులో టిఫిన్ లేదు. మరి చక్కగా చపాతి, పూరి, చపాతి కాదు పూరి, దోశ ఇవన్నీ ప్యాక్ చేసినప్పుడు ఎలాగ ఉంటుంది, అలాగే ఉన్నాయి ఇవి కట్ట. కానీ దాంట్లో ఏమున్నాయంటే చాలా డబ్బులు ఉన్నాయి, కట్ట కట్టలు వచ్చాయి. అప్పుడు ఏంటబ్బా, మనం టిఫిన్ అడిగితే డబ్బులు వచ్చాయి, ఓకే ఆ టిఫిన్ సెంటర్ అయినా ఆయన టిఫిన్ బ్యాగ్ ఇవ్వబోయి ఆయన డబ్బులు పెట్టుకున్నటువంటి ఆ కవర్ బ్యాగ్ ఇచ్చేసినట్టున్నాడు అని మనం ఎందుకని మంచిది, ఈ డబ్బు మంది కాదు కాబట్టి ఏం చేద్దాం రిటర్న్ వెళ్ళేసి ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు. సో మొత్తానికి మళ్ళీ ప్రయాణం చేసి ఆ టిఫిన్ సెంటర్కి వచ్చేటప్పటికి ఆ టిఫిన్ సెంటర్ ఓనర్ ఆ డబ్బులు చూసుకున్నాడు, అది ఎవరో దొంగలు కొట్టేశారని చెప్పేసి పోలీసులకి మరి కంప్లైంట్ ఇచ్చాడు. ఈలోపు ఇక్కడ పెద్ద దొంగతనం జరిగిందంట అని చెప్పేసి ఏ చిన్న కబురు దొరికితే కనుక దాన్ని కవర్ చేద్దామని మీడియా వాళ్ళు ఎలాగ వస్తారు, మీడియా వాళ్ళు వచ్చేసారు కాబట్టి అక్కడ పెద్ద గందరగోళంగా ఉంది. సో వీళ్ళిద్దరు వెళ్ళి, సార్ మీరు డబ్బు కొరకు ఇది అవుతున్నారు, మేము టిఫిన్ కోసమని ఓపెన్ చేసి ఇందులో డబ్బులు ఉన్నాయి సార్ అంటే, అప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అమ్మో, మీరు చాలా మంచి మనసు కలిగిన వాళ్ళు, యథార్థవంతులు కాబట్టి మీరు చేసినటువంటి సహాయం మామూలు కాదు అని పోలీసులు అభినందిస్తున్నారు. ఆ టిఫిన్ సెంటర్ యజమానుడు అభినందిస్తున్నాడు. ఇంకా మీడియా వాళ్ళకి ఇది ఒక మంచి న్యూస్ కదా, ఆటోలో ఎవరైనా మర్చిపోతే ఆటో వాడు తీసుకెళ్ళిపోయి డబ్బులు రిటర్న్ చేసాడంటే నెక్స్ట్ డే పేపర్లోకి వస్తుంది. కాబట్టి మీరు ఇన్ని లక్షల రూపాయలు రిటర్న్ ఇచ్చేశారు కనుక ఇదిగో మీ ఫోటో పేపర్లు వేస్తామని ఫోటో తీస్తున్నారట. అప్పుడు
అందులో ఆయన అంటున్నాడు, బాబు బాబు దయచేసి మా ఫోటో మాత్రం వేయొద్దు. ఏం సంతోషం లేదు, ఫోటో వేయొద్దు వేయొద్దు అని చెప్పేసి ఆయన బతిమాలు కొట్టున్నాడంట. ఇదేంటయ్యా, మీరు మంచి పని చేశారు కాబట్టి మీ ఇద్దరు ఫోటో ఈ యొక్క పేపర్లో వేద్దాము అని అనుకుంటే, మరి సార్ సార్ దయచేసి దయచేసి ఎందుకో చెప్పు, ఎందుకు వేయొద్దో చెప్పు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడట, ఈ ఫోటో కనుక మీరు పేపర్లు వేస్తే నా కొంప కొల్లేరు అయిపోతుంది అన్నాడట. అంటే నా కుటుంబం నాశనం అయిపోతుంది. ఏ ఎందుకు అని అంటే, నా పక్కన ఉన్న అమ్మాయి మా ఆవిడ కాదన్నాడట. ఎవరైనా ఏమంటున్నాడు ఆయన, నా పక్కన ఉన్న అమ్మాయి మా ఆవిడ కాదు అంటే విషయం ఏంటి చెప్పండి. ఇక్కడ డబ్బు అక్రమంగా సంపాదించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ అక్రమమైనటువంటి జీవితానికి మాత్రం అలవాటు పడ్డాడు. ఇక్కడ గమనించండి, గత 2 వారాలుగా, అంతకుముందు వారాలు, గత వారాలుగా మనం చేస్తున్నటువంటి, మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే యథార్థత. యథార్థత అంటే ఏంటి, యథార్థతలో ఏముండవు అనేటువంటి విషయాన్ని ధ్యానము చేశాం. ఇంకా మిగిలే ఉంది. ఈ రోజున కొన్ని విషయాలు చెప్పేసి ఈ యొక్క సందేశం నేను ముగిస్తాను. ప్రియులారా, ఈ వ్యక్తి డబ్బు విషయంలో యథార్థంగా ఉన్నాడు, కానీ తన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత విషయంలో యథార్థంగా లేడు. 100,000 రూపాయలు నావి కాదు, నాకొద్దు, అది రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పేసి వెళ్ళాడు. కానీ తన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం మాత్రం సరిగా లేదు. యథార్థత అనంటే ఇంట బయట రెండు ఒకేలాగా ఉండాలి కదా, అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈనాడు దేవుని బిడ్డలని పిలువబడుతున్నటువంటి చాలామంది కూడా కొన్ని కొన్ని విషయాల్లో యథార్థంగా ప్రవర్తిస్తూ మరికొన్ని విషయాల్లో యథార్థతను విడిచిపెడుతున్నారు. గత వారం చూసాం, కాంప్రమైజ్ అయిపోతున్నారు. లోకానికి, శరీరానికి, లోకేచ్ఛలకు వారు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. వారు యథార్థత అనేటువంటిది పోగొట్టుకుంటూ ఉన్నారు. సో దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు మనలో అలాంటి వారు ఎవరైనా ఉంటే, అంటే ఇలా అక్రమ సంబంధం కలిగి ఉన్నారు అని నేను అంటలేదు. నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి విషయంలోనూ మనం యథార్థంగా ఉండాలి. గతంలో యథార్థత అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, అక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాను. యథార్థత అంటే నమ్మకత్వం, యథార్థత అంటే మంచి శీలం, యథార్థత అంటే పారదర్శక జీవితం, యథార్థత అంటే నమ్ముటకు యోగ్యమైనటువంటి జీవితం, యథార్థత అంటే మాట తప్పని జీవితం, యథార్థత అంటే స్థిరంగా కదలకుండా ఉండేటువంటి జీవితం, యథార్థత అంటే నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షి కలిగి ఉండడం, యథార్థత అంటే పవిత్రత, పరిశుద్ధత, యథార్థత అంటే గమనించండి హెచ్చిపోకుండానట్టు తగ్గించుకొని ఉండడం, ఇదే యథార్థత. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా యథార్థతలో ఉన్నటువంటి విషయాలు. యథార్థతలో ఇవి ఉంటాయి, కానీ యథార్థతలో ఉండనివేంటి అనేటువంటిది మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. ఇక్కడ యథార్థమైనటువంటి భక్తి అనేటువంటి మాట చూస్తున్నాం. భక్తి ముఖ్యంగా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, అదేమిటంటే శాస్త్రులు, పరిసయ్యులు కలిగి ఉన్నటువంటి భక్తి. ఈ భక్తి వేషధారణతో కూడిన పై భక్తి, కానీ దైవీక నీతితో కూడినటువంటి భక్తి ఒకటి ఉంది, ఇదే యథార్థవంతమైన భక్తి. మన భక్తి దైవీకమైనటువంటి నీతిని అనుసరించేదిగా ఉండాలి, మన సొంత నీతిని కాదు, మనకిష్టం వచ్చినటువంటి రీతిగా కాదు. గమనించండి ప్రియులారా, దేవుడు కోరేది ఏంటంటే అంతరంగంలో శుద్ధి,
అంతరంగంలో శుద్ధి, హృదయాంతరంగంలో యథార్థతతో కూడినటువంటి భక్తి. మనం ఎప్పుడైతే యథార్థతో కూడినటువంటి భక్తితో దేవుని సన్నిధికి వస్తామో అప్పుడే అంగీకరించబడతాం. కానీ భౌతికమైన లౌకికమైనటువంటి భక్తి, బాహ్య సంబంధమైనటువంటి భక్తితో నీవు కానీ నేను కానీ అంగీకరించబడము. కాబట్టి క్రైస్తవుల్లోనే రెండు రకాల భక్తులు ఉన్నాయి. ఒకటి యథార్థమైన భక్తి, రెండవది నామకార్థ భక్తి. యథార్థ భక్తి జీవితాంతం ఉంటుంది, నామకార్థ భక్తి కేవలం పండగల్లోనే కనబడుతుంది కదా. క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఇలాంటప్పుడే కనబడుతుంది. అప్పుడే మందిరానికి వస్తారు తప్ప ఆ తర్వాత కనీసం గన్ షాట్ కూడా దొరకరు వాళ్ళు. వీళ్ళు నామకార్థ భక్తి పరులు. కానీ దేవుడు కోరుతున్నది ఏంటంటే యథార్థమైనటువంటి భక్తి, అలాంటి వారే అంగీకరించబడతారు. నిజమైనటువంటి భక్తి దేవుడు ఇష్టపడుతున్నాడు. దయచేసి గమనించండి, మరి క్రైస్తవ జీవితంలో యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉండడం అది వెన్నుముక లాంటిది. ఏ మనిషికైనా వెన్నుముక లేకపోతే ఆ వ్యక్తి నిలవగలడా? వెన్నుముక ప్రాబ్లం వస్తే నడు వంగిపోయి ఉంటుంది. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో యథార్థమైనటువంటి భక్తి వెన్నుముక లాంటిది. ఈరోజున ఇలాంటి భక్తి లేకపోతే గనక అతడు వెన్నుముక లేనటువంటి వ్యక్తితో సమానం. గమనించండి, ఇది ఎలాంటిదంటే, గమనించండి, ఒకవేళ ఈ యథార్థమైనటువంటి భక్తి మనకు లేక ఉన్నట్లయితే అది ఎలాంటిదంటే గుడ్డివానికి కళ్ళజోడు పెట్టినట్టు ఉంటుందన్నమాట. గుడ్డివానికి కళ్ళజోడు. పక్షవాయువు కలిగినటువంటి వాడు నడవగలడా? కానీ వాడికి బూట్లేసి నడవరా అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ రోజున యథార్థమైనటువంటి భక్తి లేకపోతే గనక మనం అంగీకరించబడము. గమనించండి ప్రియులారా, నేను ఒక విషయం మీతో చెప్పాలి. అదేమిటంటే క్రైస్తవ జీవితంలో ఫలవంతమైనటువంటి నాయకత్వం అనేటువంటిది యథార్థతను బట్టే బయటకు వస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి యథార్థవంతుడు కాక అతడు నాయకత్వం వహిస్తున్నట్టుగా ఉంటే గనక అది కేవలం నిష్ప్రయోజనం అయిపోతుంది. యథార్థవంతుల యొక్క నాయకత్వమే అది దీవనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది కుటుంబ నాయకత్వం అవ్వచ్చు, సంఘ నాయకత్వం అవ్వచ్చు, అది ఒకవేళ సమాజంలో కూడా నాయకత్వం అయి ఉండొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి నాయకత్వం ఫలభరితంగా ఉండాలి అని అంటే దానికి యథార్థత అనేటువంటిది చాలా అవసరం. యథార్థత లేకుండా మనం ఎన్నడూ కూడా నాణ్యమైన నాయకత్వాన్ని మనము నడిపించలేము. ప్రియులారా, ఈరోజు నేను ఒక మాట చెప్తాను. అదేంటంటే ఇతర మార్గాలలో, అంటే మీకు అర్థమై ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క, మరి ఇది మతం కాదు కదా, ఇది మార్గం. యేసుక్రీస్తు స్థాపించింది మతం కాదు, మార్గం. ఈ రోజున యేసుక్రీస్తు స్థాపించింది మార్గం లోకము మతాన్ని కలిగి ఉంది. ఇతర మతాల్లో లేనటువంటి యథార్థమైనటువంటి భక్తి క్రైస్తవుడిగా నీవు జీవించడం ద్వారా అసలైనటువంటి భక్తి ఇదే అని వారికి నువ్వు చూపించేటట్టుగా ఉండాలి. వారు నిన్ను చూసి భక్తి అంటే ఇదే అని వారు గ్రహించగలగాలి. అలాంటి భక్తి నీవు నేను జీవించవలసి ఉందని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భక్తి ఎలా సాధ్యం అనంటే, దయచేసి ఈ విషయాన్ని ఒక్కసారి నేను మీకు ముందు పెట్టి ఆ తర్వాత మరి ముందుకు వెళ్తాను. క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడినప్పటి నుండే ఈ యథార్థవంతమైనటువంటి భక్తి ఆరంభించబడుతుంది. గమనించండి, క్రీస్తు ప్రభువునకు దూరంగా ఉండి ఈ భక్తిని కొనసాగించాలి అనంటే అది మన వల్ల కాదు, అది
ప్రయోజనము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా యథార్థవంతమైనటువంటి భక్తి మనం ఎన్నడూ కూడా కలిగి ఉండలేము. సో అందుకే యోబు గ్రంథంలో ఎలీఫజు ఈ మాట మాట్లాడతాడు. యోబుతో మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతాడు చూడండి. దయచేసి ఈ మాట మనకు ఎంతో గొప్ప ఆదరణను కలుగు చేసేటువంటి మాట చూడండి. 4వ అధ్యాయం ఎలీఫజు 4:6-7 చూడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకునము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థ వర్తనలు ఎక్కడైనను నిర్మూలము అయిరా. చూసారా ఈ మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో. నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. చూడండి ఇక్కడ యథార్థమైనటువంటి భక్తి, చూడండి యథార్థమైనటువంటి భక్తి ఎలాంటిదంటే అది చాలా బలమైనదండి. యథార్థవంతులు బలంగా ఉంటారా లేకపోతే భయపడుతూ ఉంటారా చెప్పండి? యథార్థవంతులు బలంగా ఉంటారా లేక భయపడుతూ ఉంటారా? వారు బలంగా ఉంటారు. యోబు గ్రంథం 6:25 ఒకసారి చూడండి. యోబు గ్రంథం 6:25 యథార్థమైన మాటలు, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనం? చూడండి యథార్థమైన మాటలు ఎలాంటివంట? ఎంతో బలమైనవి. దీన్ని బేస్ చేసుకొని యథార్థత అనేటువంటిది బహు బలాన్ని ఇచ్చేది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు అనేటువంటి మాటకు పక్కన మనం యథార్థవంతులు అని చెప్పొచ్చు. గమనించండి యథార్థవంతులు బహుబలముగా ఉంటారు. వారు బలహీనులుగా ఉండరు, ధైర్యంగా ఉంటారు. బహు ఒక విధంగా చెప్పాలంటే సింహం వలె వారు ధైర్యంగా ఉంటారు. యథార్థత అనేటువంటిది ఈ విధంగా బలపరుస్తూ ఉంటుంది. సో దేవుని బిడ్డలారా ఈరోజున ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నీవు యథార్థవంతుడు అయితే లేక నీ భక్తి యథార్థ భక్తి అయితే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే కలవరపడుతున్నారో, ఎవరైతే దిగులు పడుతున్నారో, నీ యొక్క భక్తి యథార్థంగా ఉందో లేదో నిన్ను నీవు పరీక్ష చేసుకోవాల్సి ఉందని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. సరే ప్రియులారా, ఈ సమయంలో గత 2 వారాలు మనము ధ్యానం చేసినటువంటి దాంట్లో యథార్థతలో ఏముండదని చూసాం? వేషధారణ ఉండదు. యథార్థతలో ఏముండదని చూసాం? రాజీ పడేటువంటి తత్వం ఉండదు అని చూసాం. నేను ఈరోజు కొన్ని అవుట్లైన్స్ ఇస్తాను, వాటిని మీరు రాసుకోండి. అందులో నుంచి 1-2 నేను వివరించి ఈ విషయాన్ని ముగిస్తాను. అది జస్ట్ ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. యథార్థతలో దురుద్దేశాలు ఉండవు. యథార్థతలో దురుద్దేశాలు ఉండవు. యథార్థతలో ముఖస్తుతి ఉండదు. యథార్థతలో మోసం ఉండదు. యథార్థతలో అవినీతి ఉండదు. యథార్థతలో అసత్యం ఉండదు. అక్రమం, కపటం, నిందలు మోపుట, లెక్క అప్పగించకపోవుట, అన్యాయం చేయుట, దిమనస్సు కలిగి ఉండుట, అస్థిరత్వం కలిగి ఉండుట, లంచగొండితనం, అలాగే విశ్వాసఘాతకం అనేటువంటిది ఉండదు. వీటన్నిటిని ఒక్కొక్కటో వివరించుకుంటూ పోతే మరి చాలా టైం పట్టేస్తుంది కదా. కాబట్టి నేను ఈ అవుట్లైన్స్ ఇస్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. యథార్థతలో ఉండనివి లేక వీటిని యథార్థత అనరు. ఏంటది? వేషధారణ, రాజీపడుట, దురుద్దేశము, ముఖస్తుతి, మోసము, అవినీతి, అసత్యం, అక్రమం, కపటం, నిందలు మోపుట, లెక్క అప్పగించకపోవుట, అన్యాయం, ద్విమనస్సు కలిగుండుట, అస్థిరత్వం, లంచగొండితనం, విశ్వాసఘాతకం, విశ్వాసఘాతులుగా ఉండుట. ఇది యథార్థతలో ఉండకూడనివి. దాంతోపాటు ఇంకో ప్రాముఖ్యమైనది ఉంది, గర్వం. ఇది కూడా యథార్థతలో ఉండనే ఉండదు. యథార్థతలో ఎన్నడూ కూడా గర్వం ఉండదు, తగ్గింపే ఉంటుంది.
సాత్వికమైన మనసే ఉంటుంది. సరే ప్రియులరా, ఇందులో ఒక మాట ఈరోజు నేను వివరించాలని నేను కోరుతున్నాను. అదేమిటి అని చెప్పడానికి ముందుగా దయచేసి గమనించండి ప్రియులరా, యోబు గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట చూద్దాం. 31వ అధ్యాయం యోబు గ్రంథం 32వ అధ్యాయం, క్షమించండి, 32వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. 21-22, మీరు దయచేసి వినడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవనికి నీ ముఖస్తుతికై బిరుదులు పెట్టను, ముఖస్తుతి చేయుట నా చేత కాదు, అట్లు చేసినడలా నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం, ముఖస్తుతి చేయుట. ముఖస్తుతి అంటే ఏంటి? ముఖస్తుతి అంటే ఏంటి? నేను ఇక్కడ చెప్తాను వినండి. కొన్ని పండుగలకు గంగిరెద్దుని తీసుకుని వస్తాడు ఇంటి ముందుకు వచ్చి, ఆయన ఒకవేళ ఇంట్లో నుంచి ఒక ఆమె వచ్చిందనుకో, అమ్మా అన్నపూర్ణ నువ్వు ఇంత గొప్పదానివి, ఇలాంటి దానివి, అలాంటి దానివి అంటాడు. అదే అమ్మగారు కాకపోతే అయ్యగారు వచ్చిన వెంటనే ఏమంటాడు, ఆయనని ఎంతో గొప్పగా పొగిడేస్తాడనమాట, అబ్బో నువ్వు ధర్మరాజు అయ్యా, నువ్వెంత గొప్పవాడువయ్యా, నువ్వు దానకరుణువయ్యా, ఆ మాట ఈ మాట ఈ మాట ఎన్ని మాటలు అంటాడో. మాటలంటే మంచి మాటలు పొగుడుతూ ఉంటాడు. ఒకవేళ అమ్మగారు కానీ చెయ్యి కాలేదు వెళ్ళిపో అన్నది అనుకోండి, ఆయన అదే మాట అంటాడా, ఏ ఏడా పొద్దునే మాకు తలకది నొప్పి తీసుకొచ్చు పో అవతలకి అని అన్నాడు అనుకోండి. ఒకవేళ అలా అంటే ఆ తర్వాత ఆయన ఏమనుకుంటాడు చెప్పాను, ముందేమన్నాడు, అన్నపూర్ణ మహాతల్లి నువ్వు చాలా కనికరం కలదావి, అందరు పొట్టలు నింపుతావు అన్నటువంటి వ్యక్తి, ఒకవేళ ఆమె కనుక ఏ చేయి కాలేదు వెళ్ళిపో అన్నది అనుకోండి, లేకపోతే అయ్యగారేమో ధర్మరాజువు నువ్వు దానకరుణువు అది ఇది అని చెప్పేసిన తర్వాత ఆయన కూడా అన్నాడు, ఏ పొద్దునే ఏంటి డే డిస్టర్బెన్స్ పో అని చెప్పేసి అన్నాడు అనుకోండి, వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాడు, ఈ మొఖం చూడు ఎలాగుంది, దీని మొహం తగలెట్ట అనుకుంటూ ఒక్క కొంచెం భీమనే ఇవ్వలేదు, ఓ 10 రూపాయలని ఇవ్వలేదు, ఈడేలాంటి చూడు కోతి మొహం వేసుకుని ఎలాగున్నాడు, అది తిట్టుకుంటూ పోడా చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. సో దీని ద్వారా మనకేం అర్థమవుతుందంటే, ఈనాడు మనుషులు ముందున్నప్పుడు ఒకలా మాట్లాడతారు, మనుషులు దాటిపోయిన తర్వాత వారి వెనకాల ఒకలాగా మాట్లాడతారు, దీనినే ముఖస్తుతి అంటారు. చూడండి, ఫ్లాటరీ అనేటువంటి వర్డ్ దీని కొరకు ఇంగ్లీష్లో అంటారు. సో ఇక్కడిని గమనించండి, ఈ రోజున కామెంట్ చేయడం తప్ప, కామెంట్ చేయడం అనేటువంటి మనకు వద్దు, కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కానీ ఫ్లాటరీ చేయకూడదు. అంటే నీవు ఒకరిని ముఖస్తుతి చేయడం తగింది కాదు, కానీ వారిలో ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి వారిని అభినందించడం తప్పు కాదు. అభినందించు, వారి పనిని బట్టి, వారి యొక్క గుణాన్ని బట్టి అభినందించు, అదేం ప్రాబ్లం కాదు. కానీ ముఖస్తుతి చేయొద్దు. ముఖస్తుతి ఏంటంటే లేని దానిని ఉన్నట్టుగా చెప్పడం మాట, ఉన్నట్టుగా చెప్పడం. ప్రియులరా, ఇదే ఎలీఫజు చెబుతున్నాడు. చూడండి, మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికి నీ ముఖస్తుతికై బిరుదులు పెట్టను, ముఖస్తుతి చేయుట నాకు చేత కాదు, ముఖస్తుతి చేస్తే గనక నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేస్తాడు, ఇది దేవునికి ఇష్టం కాని పని. ప్రియులరా, ముఖస్తుతి ఎందుకు చేస్తారు? వారి దగ్గర నుంచి ఏదో లబ్ధి పొందాలని, ఏదో లాభం కొరకు, ఏదో ఆశించి ఇలా చేస్తారు. సో దేవుని బిడ్డలారా, మనుషుల మెప్పు కొరకు ఇలా ఎన్నడూ చేయడం చేయకూడదు. మనం అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని ఒకవేళ పరీక్ష చేసి చూసినట్లయితే, ఈ యొక్క ముఖస్తుతి అనేటువంటి మాటకు ఇంకొక పర్యాయ పదం ఉంది, దీన్ని ఇచ్చకపు మాటలు అంటారు. ఏ మాటలు?
ఇచ్చకపు మాటలు. నిజానికి ఈ ఇచ్చకపు మాటలు ఎవరి దగ్గర నుంచి ఎక్కువ వస్తాయి అంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనం చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనం చదవండి ఒకసారి. నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. అవును, చూడండి, నాలుకతో ఇచ్చకపు మాటలు మాట్లాడు వాని కంటే, తర్వాత నరులను గద్దించువాడు ఎక్కువ దయ పొందును. అది తర్వాత, ఈ ఇచ్చకపు మాటలు అనేటువంటిది జారస్త్రీ చేస్తుందండి ఎక్కువగా. ఎవరు చేస్తారు? జారస్త్రీ ఈ మాటలు చెప్తూ ఉంటుంది. మీరు 5వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా చదివితే మనకి అర్థమవుతుంది. ఆమె ఇచ్చకపు మాటలు చెప్తుంది. సో ఈ వ్యభిచారి జారిణి దగ్గర నుంచి వచ్చేటువంటి మాటలే ఈ ఇచ్చకపు మాటలు. సో ఇక్కడ థెసలోనీయులకు రాసినటువంటి పత్రికలో 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట, మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. చూసారా, ఇది ఎవరు అంటున్నారు ఈ మాట? దేవునికి స్తోత్రం. చూడండి ఒక్కసారి 3వ వచనం నుంచి, ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారై మనుషులను సంతోషపెట్టువారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడు వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. సో దేవుని బిడ్డలారా, ఈరోజున ఇలాంటి మాటలు దేవుని సేవకులకు ఉండకూడదు, దేవుని బిడ్డలకు కూడా ఉండకూడదు. ఇచ్చకపు మాటలు, దీనినే ముఖస్తుతి. యేసు ప్రభు జీవితంలో ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదండి. యేసు ప్రభు గురించి మనం ఒక విషయాన్ని గమనిద్దాం. చూడండి, ప్రభుకు స్తోత్రం కలగాక, లూకా సువార్త 20వ అధ్యాయము చూడండి ప్రియులరా, ఇక్కడ 21వ వచనం, వారు వచ్చి, ఎవరు వీళ్ళు? చూడండి, దేవునికి స్తోత్రం కలగాక, మరి 19వ వచనం చూస్తాం. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఉపమానము ఆయన చెప్పానని గ్రహించి, లేక ప్రధాన యాజకులు శాస్త్రులు వారు వచ్చి 21వ వచనంలో ఇలా అన్నారన్నమాట, బోధకుడా నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచు ఉన్నావు. యేసు ప్రభు గురించి ఇస్తున్నటువంటి కాంప్లిమెంట్ అన్నమాట. ఇలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడంలో తప్పులేదు. ఏమని అంటున్నారు? బోధకుడా నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచు ఉన్నావు, నీవెవనియందును ముమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని మేము ఎరుగుదము. ముమాటము లేనటువంటి మాటలు, ముమాటం లేకుండా సత్యముగానే దేవుని వాక్యమును బోధించుట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖస్తుతి, ఇచ్చకపు మాటలు, ముమాటము లేకుండా మాట్లాడడం, ఈ మూడు కూడా ఒకే అర్థానికి వస్తాయి. యేసు ప్రభు ఎప్పుడైనా ముమాటముతో కూడిన మాటలు మాట్లాడా? నెవర్. ఆయన సత్యముగా పలికాడు, ఆయన నిజముగా బోధించాడు, న్యాయముగా మాట్లాడాడు. సో ఈ రోజున మనమందరం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, పైన ఖాళీ ఉంది పంపించండి, ఇక్కడ ఖాళీ ఉంటే ఓకే, రైట్. చూడండి, దేవునికి స్తోత్రం కలగాక, ఈ రోజున మనమందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు కానీ నేను కానీ న్యాయమే మాట్లాడాలి, న్యాయంగానే బోధించాలి, మోమాటము లేకుండా సత్యముగానే దేవుని మార్గములను బోధించాలి. అంతే తప్పించి నీ మాటల్లో కపటం ఉండకూడదు, నీ మాటల్లో అన్యాయం ఉండకూడదు,
నీ మాటల్లో ఏదో వేరే అర్థం ఉండకూడదు, లేకపోతే లాభాపేక్ష అనేటువంటిది కూడా మాటల్లో ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ ఇలాంటిది ఉంటే కనుక నువ్వు ఎన్నడూ యథార్థవంతుడవు కాలేవు. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, తర్వాత మీరు చూసుకోవచ్చు, ఇచ్చకపు మాటలు మాట్లాడేటువంటి ఒకడు వస్తాడు, వాడు అపవాది సంబంధి. ఈ రోజున మనకు అలాంటిది ఉండకూడదు. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, దయచేసి చూడండి. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకూడదు. కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, నేను చెప్తాను ఉండండి, ముందు వెనక ఏం ఆలోచించడం, మొమాటం లేదు, పడేయమని మాట్లాడేస్తారు. ఓకేనా? ముందు వెనక ఏం ఆలోచన చేయరు. అరే తర్వాత ఈ మాట్లాడిన తర్వాత ఎలాంటి పర్యావసానం వస్తుంది అనేటువంటిది కూడా ఆలోచన చేయరు. వాళ్ళకి ఎలాంటిదంటే, కడుపులో అంతా గ్యాస్ నిండిపోతే బుక్కుమని బయటికి వెళ్ళగొస్తుందో, అలాగా కడుపులో ఉన్నటువంటి మాట బయటకు వచ్చేయాలంతే, అమ్మయ్యా అప్పుడు ఖాళీ అయిందిరా నాయన అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక విషయం గమనించండి, ఏ విషయంలోనైనా నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండడము మంచిదే, కానీ యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మాత్రం ఎటువంటి మొమాటము నీకు ఉండకూడదు. ఎవరైనా ఏదైనా నీ విశ్వాస విషయంలో భంగం కలిగించేటువంటి విషయం ఉంటే మీరేమన్నా చేసుకోండి, అంతే. నేను మాత్రం దాన్ని చెయ్యను, ఆ విధంగా ఫాలో అవ్వను, మీరు అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని అంటున్నారు, నా వల్ల కాదు, నా ప్రాణం పోయినా నేను యేసుక్రీస్తు నందు విశ్వాస విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, మొమాటం లేదు, నేను మాత్రం అలా చెయ్యను, మాట్లాడాలంతే. యథార్థవంతులు అలాగున ఉంటారు. సో దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాస విషయంలో మొమాటము లేనటువంటి వ్యక్తులుగా మనం ఉండగలుగుతున్నామా, ఆలోచన చేయండి. సో ఈ రోజున ముఖస్తుతి చేసేటువంటి వారు యథార్థవంతులు అవుతారా చెప్పండి, మాట్లాడండి. ముఖస్తుతి చేయొద్దు, ఇచ్చకపు మాటలు మాట్లాడొద్దు, మొమాటముగా మాట్లాడడం చేయొద్దు. సత్యాన్ని సత్యంగా మాట్లాడు, న్యాయమును న్యాయంగా మాట్లాడు, బోధించవలసింది బోధించేటట్టుగా బోధించు, కానీ ధనాపేక్షను కప్పి పుట్టే విధంగా ఇచ్చకపు మాటలు చెప్పి మనుషులను సంపాదించుకోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదో లబ్ధి పొందాలి అనేటువంటి విధంగా మనం ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు అలా లేడు, మన మాదిరి అయిన యేసుప్రభు కూడా అలా లేడు. యేసుప్రభు సమస్త విషయాల్లో మాదిరికరంగా మనం ఎదుట ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం పేతురు పత్రికలో చూసినట్లయితే, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 21-22వ వచనంలో ఇలాగుంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన నోట ఏ కపటము అనేటువంటి ప్లేస్లో ఎక్కడా ఇచ్చకపు మాటలు కనబడలేదు, ఎక్కడ ముఖస్తుతి కనబడలేదు, ఎక్కడ మొమాటముతో కూడినటువంటి మాటలు లేదు, ఎక్కడ అసత్యపు మాటలు లేవు, ఎక్కడ అన్యాయపు మాటలు లేవు, ఆయన నోట కపటము లేదు. ఆయన నోరు ఎలాంటి చెప్పండి, పవిత్రమైంది. ఏమా నీ నోరు నా నోరు ఎలా ఉండాలి చెప్పండి, మొమాటము లేనిదై, సత్యము పలికేదై, పవిత్రమైనదై ఉండాలి. ఇదండి దేవుడు మన జీవితంలో కోరుతున్నాడు. సో ఈ రోజున వేషధారణలో ముఖస్తుతి ఉండనే ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడి దానిని బట్టి కాంప్లిమెంట్ ఇ. కాంప్లిమెంట్ ఈజ్ నాట్ రాంగ్, బట్ ఫ్లాటరీ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్.
అది ఎట్టి పరిస్థితుల్లోనో మన జీవితంలో ఉండనే ఉండకూడదు. సరే ప్రియులరా, మనందరికీ తెలుసు రాజకీయవేత్తల్ని వాళ్ళ మెప్పు పొందాలని స్టేజ్ మీద అవకాశం వస్తే ఎంత గొప్పగా ఏం చేస్తారు చెప్పండి, బూస్టింగ్ బూస్టింగ్ బూస్టింగ్. వాళ్ళు ఇలా అనే కొద్ది రాజకీయవేత్తలు ఇలా ఉబ్బుతుంటారు బెలూన్లాగా. ఓకే ప్రియులరా, రాజకీయవేత్తలనే కాదు ఈరోజు నా చాలామంది అలా ఉబ్బిపోయే వాళ్ళు ఉంటారు. అలా ఉబ్బిపోయి వీళ్ళకి ఏం చేస్తుంటారు చెప్పండి, ఇది కొనుక్కోరా అది కొనుక్కోరా ఇట్లరా అట్లరా, దానికోసమే మరి ఒప్పించారు వాళ్ళు. సో ఇదంతా మనకి కుదరదు. సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యథార్థవంతులైనటువంటి వారు ఎప్పుడైనా సరే లెక్క అప్పగించేవారుగానే ఉంటారు, కానీ లెక్క అప్పగించని వారుగా ఉండరు. నీకు అప్పగించబడినటువంటి పని విషయంలో నువ్వు లెక్క చెప్పాలి, నీకు అప్పగించబడినటువంటి సమయం విషయంలో నీవు లెక్క చెప్పాలి, నీకు అప్పగించబడినటువంటి డబ్బు విషయంలో నువ్వు లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించకుండా ఉండేటువంటి వాడు ఎన్నడూ యథార్థవంతుడు కాలేడు. ప్రియులరా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇందాక మనం చదువుకున్న ఎఫెసి పత్రిక 4:24 యథార్థమైనటువంటి భక్తి, ఏ భక్తి చెప్పండి, యథార్థవంతమైనటువంటి భక్తి. నిన్ను గూర్చి నన్ను గూర్చి ఈ యథార్థవంతమైనటువంటి భక్తి కలిగి ఉన్నారని సాక్ష్యం చెప్పాలా ఎవరైనా సరే. బైబిల్లో మనము రాజుల 2వ గ్రంథంలోకి వెళ్దాం. అక్కడ ఒక ఆమె ఉంది, ఆమె పేరు షూనేమియురాలని ఉంది, కానీ పూర్తిగా పేరు అక్కడ రాయబడలా. కానీ ఆమె తన భర్తకు ఒక ఆయనను గురించి రికమెండ్ చేస్తుంది. చూడండి, దేవునికి స్తోత్రం. రాజుల 2వ గ్రంథం 4:8 నుంచి చదువుతున్నా. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమును పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనము రమ్మని అతన్ని బలవంతం చేసాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, ఎవరంటున్నారు ఈ మాట, షూనేమీరాలు ఆమె గురించి గనురాలు అని రాయబడింది. ఆమె ఏం చేస్తుంది, ఈ ఎలీషాని ఇంటికి రమ్మంది, తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడల్లా భోజనం చెయ్యయ్యా, మరి ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది చేసింది ఈమె. ఇక ఆమె ఆయనను గురించి ఆలోచన చేస్తూ ఆయన గురించి తన భర్తకు సాక్ష్యం చెప్తుంది. ఏమని సాక్ష్యం చెప్తుంది, కాగా ఆమె తన పెనిమిటిని పిలిచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. ప్రియులరా, భక్తిగల దైవజనుడు అనేటువంటి మాట దగ్గర ఈ మాట పెట్టుకోవడం తప్పులేదు. అదేంటంటే మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు యథార్థవంతమైన భక్తిగల దైవజనుడు. ఎలీషా గురించి మాట చెప్పడం తప్పంటారా, కేవలం భక్తి అనేది దాని అర్థంలో కేవలం భక్తిపరుడు కాదు, యథార్థవంతమైన భక్తి కలిగిన వాడు. ప్రియులరా, నేను ఇక్కడ ఒక మాట అంటున్నా, నీవు ఎరిగి ఉన్నటువంటి నీ దైవజనుడు యథార్థవంతుడైన భక్తి గలవాడైనా. ఎంతోమంది దైవజనులు ఈ రోజున పిలువబడుతున్న వారుగా ఉన్నారు, కానీ అందరూ భక్తి కలిగిన వాళ్ళేనా, అందరూ యథార్థవంతులేనా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ దైవజనుడు కాదు, తెల్ల బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కడు దైవజనుడు కాదు, ప్రార్థించే ప్రతి ఒక్కడు దైవజనుడు కాదు, వాక్యం చెప్పే ప్రతి ఒక్కడు దైవజనుడు కాదు, పాటలు పాడే ప్రతి ఒక్కడు దైవజనుడు కాదు. దైవజనుల్లో ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇతడు యథార్థవంతుడైన దైవజనుడు అనడానికి ఆయనలో గుణలక్షణాలు మనకు కనపడతాయి. చెట్టు పండును బట్టి ఆ చెట్టు ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఆ మనిషి యొక్క స్వభావాన్ని బట్టి అతడు దైవజనుడా
దైవ జనుని వేషంలో ఉన్నాడా మనకు అర్థమవుతుంది. సో ఈ రోజున ఒకసారి ఆలోచన చేయండి, ఈ దైవజనుడు ఎలాంటి వాడు అని అంటే భక్తిగల దైవజనుడు. ఒకసారి ఒక దైవజనుడు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. దైవజనుడు అనకూడదు, సరే, ఓ సేవకుడు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేసి ఇంట్లో అమ్మ ఇక్కడ ఇంకెవరైనా క్రైస్తవులు ఉన్నారా, అయ్యా నీ చర్చ వాళ్ళు లేరా, ఎవరు లేరా, నువ్వు పాస్టర్ అయితే నీ చర్చ వాళ్ళు ఆనంద దర్శించవచ్చు కదా, ఎక్కడో ఆంధ్రాలో సేవ చేస్తాడు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న క్రైస్తవులందరిని చుట్టేస్తుంటాడు. ఒకళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి పక్కన క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా, కొంతమంది వచ్చి ఆ పక్కన ఉన్నారండి అని చెప్తారన్నమాట. కాబట్టి ఈయన ఏం చేశాడు, అక్కడికి వెళ్ళాడు. అమ్మా నేను ఫలానా చోట సేవ చేస్తుంటాను, మీ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాను అంటే, ఈ కొంతమంది ఉంటారు ఎలాంటి వాళ్ళు అంటే ఎప్పుడు చర్చికి వెళ్ళరు కానీ ఇలాంటి వాళ్ళు వస్తే అమ్మా మా ఇంటికే దేవుడు వచ్చాడు ప్రార్థన చేస్తుంది అక్కడ అని చెప్పేసి కూర్చోబెట్టుకుంటారు. ఆయన దాని ప్రకారమే ఏం చేశాడంటే అలా భార్య భర్తలు పిల్లల్ని ఆడ కూర్చోబెట్టాడు. ఈయన ఇక్కడ కూర్చున్నాడు. అయ్యో పాస్టర్ నేను కొద్ది వాక్యం చెప్తాను ప్రార్థన చేస్తాను అన్నాడు. సరే పాస్టర్ గారు దానికంటే ముందు మీకు టీ తీసుకొస్తానని అమ్మగారు వెళ్ళింది. వెళ్ళింది వచ్చింది కూర్చున్నాడు వాక్యము మరి కొద్దిసేపు చెప్పాడు, పాట పాడాడు, వాక్యం చదివాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు ఆమె గుర్తుకొచ్చింది టైం ఎంత అని దాని బాగా చూస్తుందన్నమాట. ఆమె వాచ్ ఎక్కడ పెట్టిందంటే ఆ టేబుల్ మీద పెట్టింది, కనబడతలేదు. సర్లే పాస్టర్ గారు అది ఎక్కడో ఉంటుందిలే, మీరైతే ప్రార్థన చేయండి అని ఈ అయ్యగారు మంచి ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు ఆ వాచ్కి అలారం సెట్ చేసిందంట. అలారం సెట్ చేసింది, కుయ్ 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 కొట్టుకుంటుంది. నా ఫోన్ నా వాచ్ ఎక్కడో ఉన్నట్టుంది, ఇదిగో కనబడుతుంది వినబడుతుంది అని అనేటప్పటికి అయిపోయింది. పాస్టర్ గారికి ముచ్చమండలు పడుతున్నాయి. ఏంటి సంగతి అంటే ఆ వాచ్ జేబులో ఉంది. ఎక్కడుంది? అయ్యగారు జేబులో నుంచి వస్తుంది. అంటే అయ్యగారు ఏం చేశారు, ఏం చేశారు చెప్పండి. ఆమె ఛాయ్ సెట్ చేయడానికి వెళ్తే ఈయన వాచ్ సెట్ చేశాడనమాట. ఓకే ఇప్పుడు చెప్పండి, ఇంటికి వచ్చుచున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు చెప్పగలమా? గమనించండి ప్రిల్లరా, అది ఒక దైవజనులో ఉండొచ్చా, ఒక విశ్వాసిలో ఉండొచ్చా, ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేము కుటుంబంతో ఒకసారి సింగపూర్ వెళ్ళాం. మన బ్రదర్స్ అందరు కలిసి నన్ను మంచిగా సెండప్ చేశారు. మా జీవితంలో కొంచెం దూరంగా అబ్రాడ్ వెళ్ళడం ఇదే ఒకేసారి 2013. అప్పుడు మా బామ్మడిది ఒక వాచ్ నాకు మంచి ప్రజెంట్ చేశాడు. ఆ వాచ్ చాలా బాగుంది, చిన్నగా మంచిగా సింపుల్గా ఉండడం నాకు ఇష్టం. అలాగ ఉంది, అక్కడికి వెళ్ళాము, అది ఎప్పుడు పెట్టుకునేటువంటిది టేబుల్ మీద పెట్టాను, కానీ తర్వాత నుంచి మళ్ళీ కనబడతలేదు. అంటిల్ టుడే ఈ రోజు వరకు కనబడలేదు. పాపం చాలా బాధపడిపోయి మా బాబడితే, మా చెల్లి స్వాతి వీళ్ళందరూ కూడా ఎట్లా జరిగింది ఏమో, ఎవరు తీసేసుకున్నారు. అక్కడ కూడా ఎక్కువ తెలుగు లేరు, ఎవరో వచ్చామంటే మా కొరకు ఎవరో వచ్చి ఉంటారు, వచ్చారు కలిశారు అప్పుడు, మరి వాళ్ళు ఎవరు తీసుకుపోయారో మనకు తెలియదు. ఈరోజు వరకు కూడా వాచి దొరకలేదు. సో ఈరోజు గమనించండి, ఇంటికి వచ్చిపోతున్న వారు భక్తిగల యథార్థవంతులు అని మనం చెప్పగలమా? అలాంటి మరక రాకుండా చూసుకోవాలా, అలాంటి మచ్చ రాకుండా చూసుకోవాలా. అంటే దొంగదనం విషయమనే కాదు, నీ మాటలు, నీ చేతలు, నీ క్రియలు, నీ ప్రవర్తన, అసలు నువ్వు ఏ పని మీద వచ్చావు, నువ్వు ఏ బిజినెస్ అక్కడ చేస్తున్నావు అనేటువంటి దాని విషయంలో కూడా ఎవరు కూడా, వీడు క్రైస్తవుడే కానీ వీడు గుణం మాత్రం అలా లేదు అన్నాడంటే నిన్ను బట్టి దేవుని నామానికి ఏమొచ్చింది చెప్పండి, అవమానం వచ్చినట్టు. కాబట్టి అలా ఎన్నడూ ఇచ్చేయకూడదు. ఎన్నడూ నీ నుండి దేవుని నామానికి అవమానం కాకుండా చూసుకో. సో లెక్క అప్పగించవలసి వస్తుంది నువ్వు చేసేటువంటి ప్రతి పనిని బట్టి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం, ఇక్కడ సమూయేలు ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నటువంటి విషయం, ఇశ్రాయేలుల మధ్యలో అతడు చెప్తున్నటువంటి ఒక విషయం,
చూడండి 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను, రాజు మీ కార్యములను జరిగించును. 2వ వచనం నుంచి చూడండి, నేను తల నెరిసి ముసలివాడను. ఎప్పుడు జరుగుతుంది ఈ కాన్వర్జేషన్ అంతా? నేను అంటాను, ఇది యవన కాలంలో జరగటంలా, నడి వయస్కులో జరగటంలా, ఇతడు ముసలితనం. నిజానికి ఇతని సేవ ఎప్పుడు ఆరంభించబడింది? మాట్లాడండి అమ్మా, సమయాల గురించి తెలీదా? ఇతని సేవ ఎప్పుడు ఆరంభించబడింది? బాల్యము నుండి. బాల్యము, యవన కాలము, కౌమారదశ, ఓకే, కౌమారదశ, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యం, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు, బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని. అంటే నేను సేవలో ఉన్నా, మీ పక్షాన దేవుని సేవ చేస్తూ ఉన్నాను. అయితే 3వ వచనం, ఇదిగో నేనున్నాను, అంటే నా చిన్నప్పటి నుంచి ముసలితనం వచ్చేంత ఈ నేటి వరకు నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవనినైనను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని యొద్దనైనను లంచం పుచ్చుకుంటున్నా. ఈ ప్రశ్నలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. యథార్థత కలిగి ఉండేటువంటి వ్యక్తి ఈ ప్రశ్నలు వేసినప్పుడు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ నో 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 అని రావాలి. వచ్చిందా మరి? ఇతని ప్రశ్నలేంటి? నేనెవని ఎద్దునైనను తీసుకుంటున్నా, దౌర్జన్యం చేసి తీసుకున్నానా, ఎవరి గార్ధమైనను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవనినైనను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని ఎద్దునైనను అగుపడకుండా ఎవరి యొద్దనైనను లంచం పుచ్చుకుంటున్నా. అలాగు చేసిన నెల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నాకు నా మీద సాక్ష్యం పలకవలను. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను తిరిగి ఇచ్చేస్తాను అని అంటే, 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనిషిని యొద్ద కానీ నీవు దేనినైనా తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అన్న మాట ఏంటో తెలుసా? అట్టిది నా యొద్ద ఏది మీకు దొరకదు. ఎవరంటున్నారు ఈ మాట? ఇంత ఖచ్చితంగా సమూయేలు చెప్తున్నాడంటే అలాంటిది నా జీవితంలో ఉండకూడదు అనేటువంటి విధంగా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో యథార్థమైనటువంటి భక్తిని జీవించాడండి. ఇప్పుడు ఇదే ప్రశ్నలు ఒకవేళ నీ మీద నా మీద వేయబడ్డాయనుకోండి, మనం ఖచ్చితంగా చెప్పగలమా? ఒకటే ప్రశ్న, ఏ లోపం లేకుండా ఇప్పటి వరకు నువ్వు బతికావా అనేటువంటి మాట చెప్తే మనం అందరం ఎస్, నేను అలా బతికానని చెప్పగలమని చెప్పండి. సమూయేలు తన బాల్య జీవితం నుండి ఇప్పటి ముసలితనం వచ్చింది, అంటిల్ దిస్ డే, అంటే ఈ ముసలితనం వచ్చేంతవరకు కూడా ఆయన ఎలా ఉన్నాడంటే, దేవునికి అవమానకరమైనది ఏది నా జీవితంలో కనబడడానికి వీల్లేదు. యథార్థమైనటువంటి భక్తికి ప్రతిరూపంగా సమూయేలు బ్రతికాడు. సమూయేలు బతికాడండి. ఇందాక మన ఇంటికి వచ్చుచు పోవుచున్నటువంటి వాడు భక్తిగల దైవజనుడు అని షూనే మీరు అలాంది కదా. దైవజనుడు ఎలా ఉంటాడంటే దానికి సమూయేలు జీవితంలోంచి ఆన్సర్ ఉంది మనకి. ఒకసారి చూడండి, 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, సౌలు గాడిదలు తప్పిపోయాయని, తన తండ్రి గాడిదలు తప్పిపోయాయని వెతకడానికి వెళ్ళాడు, దొరుకుతలేదు. పనివాడు ఈ సౌలుతో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి, 5వ వచనం 9వ అధ్యాయం, అయితే వారు సూపు దేశంకు వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్దాం రమ్ము, గార్ధ బొమ్మల కొరకు చింతిప్పక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివాడుతో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు,
చూస్తున్నారా బైబిల్? ఇదిగో ఏంటంట, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఇందాక మనం అక్కడేం చూసాం? ఇతడు భక్తి గల దైవజనుడు. ఎవరైనా? ఎలీషా. ఇప్పుడు ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఒకడు ఉన్నాడు అని అంటే ఈ దైవజనుడు ఎవరు? సమూయేలు. ఈ సమూయేలు గురించి ఏమని రాయబడింది అంటే, అతడు బహుగణుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుడు. అంటే అతడు ఏ మాట చెబుతాడో ఆ మాట మీద నిలకడగా ఉంటాడు. చెప్పిన మాట నెరవేర్చబడుతుంది, చెప్పిన మాటను తప్పేవాడు కాదు అని అర్థం అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, సమూయేలు ఇచ్చకపు మాటలు చెప్పేవాడనా? కాదు. సమూయేలు భక్తిగల దైవజనుడు. సమూయేలు యథార్థవంతుడైన దైవజనుడు. సమూయేలు ఎన్నడూ కూడా లాభాపేక్షను కలిగిన వాడు కాదు, మనుషుల మెప్పును కలిగిన వాడు కాదు, మనుషుల మెప్పును కోరిన వాడు కాదు. అక్రమ సంపాదన అనేటువంటి దానికి అవసరం లేదు, లంచం పుచ్చుకోలేదు. ఎందుకంటే ఇతను న్యాయాధిపతిగా కూడా పనిచేశాడుగా. న్యాయాధిపతిగా పనిచేసినందుకు న్యాయాధిపతులకు ఒక శోధన ఉంటుంది, ఏం లేదు సార్ నీకేమన్నా ఇస్తాను, కొంచెం దయచేసి కొంచెం ఇది ఏదన్నా మార్చేయి అని చెప్తారు. చెప్పండి, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఇదే జరుగుతుంది, ఏం చేస్తాం చెప్పండి? కానీ సమూయేలు అలాంటి వాడు కాదు. సో భక్తి గల దైవజనుడు, భక్తి గలవారు అని అంటే, యథార్థమైనటువంటి భక్తి అంటే దానికి మారు పేరు ఎవరు చెప్పండి? సమూయేలు. భక్తి గల దైవజనుడు అంటే ఎలీషా, సమూయేలు కనబడుతున్నారు. ఈరోజున యథార్థమైనటువంటి భక్తి నీకు నాకు ఇలా ఉండాలి. ఇవేవి ఉండకూడదు. ఇందాక చూసుకున్నటువంటిది ఏం చెప్పండి? ముఖస్తుతి ఉండకూడదు, మోసం ఉండకూడదు, అవినీతి ఉండకూడదు, అసత్యం, అక్రమం, కపటం, నిందల మోపడం, లెక్క అప్పగించకపోవడం. ఇప్పుడు చెప్పండి, సమూయేలు ఏదైనా ఖచ్చితమైన లెక్క ప్రకారం చేస్తూ వచ్చాడా? నమ్మకస్తులైనటువంటి వారట రాజుల కాలంలో, నెహెమ్యా కాలంలో వారు నమ్మకంగా పనిచేశారట. అప్పగించబడినటువంటిది ఏదైతే ఉందో అది నయా పైసా కూడా తేడా లేకుండా వారు ఏం చేశారు చెప్పండి? ఖర్చు పెట్టి చేశారు. ఈరోజు మనం అలా చేయగలుగుతున్నామా? ఈరోజు మనం అలా చేయగలుగుతున్నామా? యోషియా కాలంలో కూడా మందిర పని విషయంలో అప్పగించినప్పుడు అప్పగించినటువంటి పని వారు నమ్మకస్తులై కరెక్ట్గా వర్క్ చేశారు, లెక్క సరితూగేటట్టుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లెక్కలు తారుమారు అయిపోయేటువంటి పరిస్థితులు కొన్ని ఆర్గనైజేషన్లో ఉన్నాయి, కొన్ని సంఘాల్లో ఉన్నాయి, కొన్ని పనుల్లో ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో కూడా ఉన్నాయి. తల్లిదండ్రులను కొడుకే మోసం చేస్తూ ఉంటాడు, లెక్క తారుమారు చేసి డబ్బులు జేబులో దాచిపెట్టుకుంటాడు. భార్యే తారుమారు చేస్తుంది భర్తకి డబ్బులు, ఇదిగో ఇది ఇది తీసుకురా, ఇది కట్టుకురా, ఇది చేసుకురా అంటే ఏం చేస్తా చెప్పండి? లెక్క చెప్పేటప్పుడు కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డల గురించి మాట్లాడతలా, ఒకవేళ ఎందుకైనా నువ్వు ఇలా చేసావు, డబ్బులు కొంచెం తేడా వచ్చినాయంటే, మరి నాకు డబ్బులు ఎక్కడ వస్తాయి నీ జేబులోంచి, కాకపోతే ఇంకెక్కడి నుంచి అని వస్తాయి, అందుకే నీకే లెక్క చెప్పి నేను అడిగితే ఇస్తావా నువ్వు, నువ్వు ఇచ్చేటువంటి రకమైన, అందుకే నేను ఇలా లెక్క చెప్పాను అంటదన్నమాట. కాబట్టి కానీ దేవుని బిడ్డలు అలా చేయరు. సరే ఇదండి. ఇంకా ప్రతిదాని గురించి నేను చెప్పాలంటే అది కాదు, నిందలు మోపొద్దు, లంచగొండితనం వద్దు. ఇంకొక మాట జస్ట్ ముగిస్తా చెప్తాను, అదేంటంటే మలాఖీ గ్రంథంలోకి రండి. మలాఖీ గ్రంథం ఎక్కడుందో తెలుసు కదా మాకు, బాగా తెలుసు పాస్టర్ గారి బైబిల్లో ఉంది. మలాఖీ గ్రంథం పాత నిబంధన గ్రంథాల్లో 786వ పేజీ చూడండి. ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగాక 14వ వచనం నుంచి కొంచెం మాట్లాడుతున్నా. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై
నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. ఈ మాట చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. విశ్వాసఘాతకులు అని ఎవరినంటారంటే, నేను చెప్తాను వినండి, దేవుని ఎదుట ప్రమాణం చేసి ఆ ప్రమాణం తప్పేటువంటి ప్రతి ఒక్కడిని విశ్వాసఘాతకుడు అంటారంతే. ఈనాడు విడాకులు ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి. ఎందుకు ఇలాంటివి? కట్నం సరిపోలేదన్నా, లేకపోతే ఇంకేదేదో ఆశించా, తర్వాత పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత ఈమె కంటే ఇంకొక ఆమె బాగా అందంగా కనబడిందన్నా, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని నీవు ఎవరికైతే వివాహ విషయంలో బంధం కలిగి చేసుకున్నావో, నిబంధన చేసావో, వారిని అసహ్యమైపోయారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసఘాతకులు కాకూడదు. భర్త భార్యకు, భార్య భర్తకు, యజమానుడు దాసునికి, దాసుడు తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులు. విశ్వాసఘాతకులు అవ్వద్దు. సహోదరి సహోదరులు విశ్వాసఘాతకులు అవ్వద్దు. దేవునికి నీవు విశ్వాసఘాతకుడుగా ఉండొద్దు. విశ్వాసఘాతకం అనేటువంటిది యథార్థత అంటారా? చిన్న మనకి లోకంలో ఉన్నటువంటి సామెత, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టుట, అదే విశ్వాసఘాతం. నేను ఎప్పుడు లెక్క పెట్టలేనండి మీ యొక్క వాసాలు 36 ఉన్నాయని అన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? ఆడు ఎప్పుడో లెక్క పెట్టేశాడు అనమాట. ఈరోజు నేను ఒకసారి ఆలోచించేయండి. నో, విశ్వాసఘాతకులుగా ఉండొద్దు. విలియం కేరీ గారు సేవకు వచ్చారు. సేవలో ఎన్నో శ్రమలు పడ్డాడు. భార్య అంత సొఫిస్టికేటెడ్ ల్యాండ్ విడిచిపెట్టేసి ఈ దేశానికి వచ్చావు, ఇక్కడ తినడానికి సరిగ్గా లేదు, ఉండడానికి ఇది లేదు, అన్నీ జబ్బులే ఇదంతా అని గొణుగుతూ ఉంది. ఇలా ఉంటుండగా జబ్బు చేసి కొడుకు చచ్చిపోయాడు. కొడుకు సమాధి చేయడానికి ఎవరు లేదు, ఆయనే తవ్వి తన కుమారుని సమాధి చేశాడు. ఈ పరిస్థితిలో ఆమె పిచ్చిదైపోయి ఈయనను కొడుతుంది, రక్కేస్తుంది, గీరేస్తుంది, కేకలేస్తుంది, అంతా పిచ్చి 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 చేస్తుంది. ఆ టైంలో విలియం కేరీ గారి, మరి ఆయన వెస్ట్రన్ కంట్రీ నుంచి వచ్చిన ఆయన కదా, అలాగే ఫ్రెండ్స్ ఉన్నారు. ఏహ్, ఇలాంటి ఆమెతో ఏం కాపురం చేస్తావు నువ్వు, విడిచిపెట్టవచ్చు కదా అన్నాడట. విలియం కేరీ గారు చెప్పినటువంటి మాట ఈరోజు చాలామంది చెంపకు చెల్లుమనేటువంటి సమాధానం. అదేంటంటే, నేను ఎలా విడిచిపెడతాను, ఆ రోజు దేవుని ఎదుట ప్రమాణం చేశాను, కలిమి అందును లేమి అందును, ఆరోగ్యం అందును అనారోగ్యం అందును, నేనేం చేస్తాను, నీతో నేను ఉంటానన్నాను. కాబట్టి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఆమెను విడిచిపెట్టి వెళ్ళు అని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఆరోగ్యం బాగలేదు కదా, పో మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పటి నుంచి వెళ్తానంటున్నావు, ఇప్పుడు వెళ్ళు అని అనాలా? నో, నేను ఎట్టి పరిస్థితులు అలాంటి పని చేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఆమెతోటి ఓర్పుతో సహనంతో కాపురం చేస్తూ ఆయన గొప్ప సేవ చేశాడు. అటు బైబిల్ ప్రింటింగ్ గురించి పనిచేస్తూ వచ్చాడు, ఇటు సువార్ చెప్తూ వచ్చాడు. అసలు విలియం కేరీ గారు మన దేశం కొరకు చేసినటువంటి మిషనరీ సేవ, అది ఇప్పుడు ఎన్ని కోట్ల మందికి దీవెనకరంగా ఉందంటే చెప్పలేము. అటు భార్య నుండి ఇతనికి సపోర్ట్ లేదు, అలాగని చెప్పేసి దేవుని సేవ విడిచిపెట్టలేదు.
సో ఈరోజున ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా, మనమందరం కూడా విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. ప్రియులారా, తండ్రి నిన్ను ప్రేమించి తాను తినకపోయినా కట్టుకోకపోయినా తన రక్తాన్ని చెమటగా చేసి నిన్ను చదివించి నీకు మంచి బట్టనిచ్చి నీకు పెళ్లి చేసి ఇదంతా చేసిన తర్వాత ఆ కుమారుడు తండ్రికి ఎంత విశ్వాసఘాతకుడు అవుతున్నాడో తెలుసా? నేటి కాలంలో ఇంకొన్ని రోజుల్లో చచ్చిపోతాడులే ఈయనకి ఇక్కడే ఎందుకని చెప్పి సమాధిలో విడిచిపెట్టేశారంట నరసాపురంలో. ఒకసారి ఇలా జరిగింది, వాడు కాటి కాపరికి ఇది ఎప్పుడో చచ్చిపోతాడు కదా అప్పుడు తగలెట్టేయి అని చెప్పేసి బతుకుండా అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఎవరో చూశారు, అది పెద్ద కేసు అయింది. ఈ రోజున బ్రతికుండగానే శవాలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు లేరంటారా? విశ్వాసకులు కా విశ్వాసఘాతకులు కాదా? వద్దు వద్దు, అలాగ ఎన్నడూ చేయొద్దు. వృద్ధాప్యమందున్న నీ తల్లిదండ్రులను సన్మానించు, ప్రేమించు, వారిని జాగ్రత్త చూసుకో. వారి పట్ల నీవు చేసుకునేటువంటి ఈ మంచి కార్యం రేపొద్దున్న అది నీకు ప్రతిఫలంగా వస్తుంది. నువ్వు చేసేటువంటి దానిని నీ పిల్లలు చూస్తున్నారు, జాగ్రత్త. ఆ పిల్లలే దాన్ని రిపీట్ చేస్తారు. విశ్వాసఘాతకులుగా ఉండొద్దు. ప్రియులారా, ఇది యథార్థతలో భాగము కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ఫైనల్గా నేను ఒక మాట ఒక విషయం చెప్పాలా, అదేంటంటే మనం ఎప్పుడైతే యథార్థత కలిగి ఉంటామో, ఇంకా అన్నీ వివరించడం లేదు, నేను చెప్పినటువంటి పాయింట్స్ తర్వాత మీరు బైబిల్లో ఆధారం చేసుకొని ధ్యానం చేయొచ్చు. ఎప్పుడైతే మనం యథార్థత కలిగి ఉంటామో అది మనకెంతో ఆశీర్వాదకరం, అది మనకెంతో మేలు తీసుకొస్తుంది. కొన్ని అవుట్లైన్స్ చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, దేవుడు యథార్థవంతులను ఉద్ధరిస్తాడు. కీర్తన గ్రంథం 41:12, దేవుడు యథార్థవంతులకు మేలు చేయకుండా ఉండడు. కీర్తనలు 84:11, యథార్థవంతులకు దేవుడు ఆనందాన్ని విత్తనంగా వేస్తాడన్నమాట. ఆనందం అంటే వారి జీవితంలో యథార్థవంతులకు ఆనందం కలుగుతుంది. 97:11 కీర్తనలు, సామెతలు 10:9 ఏం చెప్తుందంటే యథార్థవంతులకు నిర్భయమైన జీవితం ఉంటుంది, భయము దిగులు కలవరం ఉండదు. యథార్థవంతులంటే ఇది అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. యథార్థవంతులంటే దేవునికి ఇష్టం, దేవుని ఇష్టాన్ని దేవుని కనికరాన్ని పొందుకుంటాం. సామెతలు 11:20 అదే సామెత గ్రంథం 2:7 చూస్తే యథార్థవంతులు వర్ధిల్లుతారు. వర్ధిల్లుట ఎంతమందికి ఇష్టం లేదు? ఇష్టం లేదా చేయెత్తుతున్నారండి సంగతి? వర్ధిల్లుట అందరికి ఇష్టమే. ఎవరు వర్ధిల్లుతారు? యథార్థవంతులు. చివరిగా సామెత గ్రంథం 15:8 యథార్థవంతుల ప్రార్థన దేవునికి అంగీకారం. సో యథార్థవంతులుగా ఉండడం ద్వారా నువ్వు ఉద్ధరించబడతావు, నీకు మేలు కలుగుతుంది, నీకు ఆనందం వస్తుంది, నిర్భయమైన జీవితం, దేవునికి ఇష్టము పొందుతావు, దేవుడు నిన్ను ఇష్టపడతాడు, నీవు వర్ధిల్లుతావు. ఆ తర్వాత దేవునికి స్తోత్రం కలిగాక నీ ప్రార్థనలు అంగీకరించబడతాయి. అదే నీవు యథార్థత లేకపోతే యాకోబు పత్రిక 3:1 చూడండి, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. చాలండి, ఈ మాట లో ఉన్నటువంటి భావం ఏంటంటే యథార్థత కలిగి ఉండండి. అంటే ఇది స్పెషల్లీ మాటల విషయంలో అనుకుందాం. అయితే యథార్థవంతులుగా లేకపోతే గనక కఠినమైన తీర్పు. అది యథార్థత లేని వారికి ఏం కలుగుతుంది చెప్పండి? కఠినమైన తీర్పు. ద్వితీయోపదేశ కాండం 25:16
25వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎలాగు చేయని ప్రతివాడును, ఎలాగు చేయని ప్రతివాడు యథార్థముగా జీవించని ప్రతివాడు అనుకుందాం. ఎందుకంటే వ్యాపారాన్ని గురించి దానిపైన చెప్పబడింది కాబట్టి అది ఓకే. అలాగు చేయని ప్రతివాడు అనగా అన్యాయం చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయడు. యథార్థత లేకపోతే దేవుడు నిన్ను హేయముగా ఎంచుతాడు. అదే యథార్థంగా ఉంటే నీవు దేవునికి ఇష్టుడు అవుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజున ఒకసారి ఆలోచించండి. యథార్థవంతులు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, యథార్థత లేని వారు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఏలీ కుమారులు ఉన్నారు, వారు యథార్థత లేని వారుగా ఉన్నారు, ఆశీర్వాదం కోల్పోయారు. మనందరికీ తెలుసు గెహజీ, ఆకాను వీరు కూడా ధనం మీద వ్యామోహముతో యథార్థతను విడిచిపెట్టారు. కాబట్టి వారేమైపారు చెప్పండి, నాశనము అయ్యారు. సో ఈ రోజున ఈ యథార్థత మనము కలిగి ఉండాలి. ప్రియులారా, యథార్థత దానికి వ్యతిరేకమైనటువంటి మాట ఏం చెప్పండి, ఏం చెప్పండి? పాపమే, ఇంకేం లేదు. యథార్థతకు వ్యతిరేకమైనటువంటిది ఏంటి? పాపమే. యథార్థత కలిగి ఉంటే దేవుని హృదయాన్ని ఉల్లసింపజేస్తుంది. అదే యథార్థత లేకపోతే దేవుని గుండెను బద్దలు కొడుతుంది. దేవుని గుండెలో లేకపోతే దేవుని హృదయంలో ఉల్లాసాన్ని తీసుకురావాలన్నా, ఆ హృదయంలో ఆ హృదయాన్ని బద్దలు కొట్టాలన్నా, అది నీ చేతిలోనే ఉంది. యథార్థమైన జీవితం జీవించటం ద్వారా ఆయన గుండెలో హృదయంలో ఉల్లాసం, ఆనందం, సంతోషం కలుగుతుంది. అదే నీవు యథార్థతను కోల్పోతే ఆయన గుండెను బద్దలు కొట్టినటువంటి వ్యక్తివి అవుతాం. యథార్థత కోల్పోయి జీవిస్తే నీవు సాతాను చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. కానీ యథార్థతను కలిగి ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడవు అవుతావు. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేరుస్తావా, సాతాను చిత్తం నెరవేరుస్తావా? ఇప్పుడు మొదటి యోహాను పత్రికలో వ్రాయబడినటువంటి మాట అదేంటంటే చూడండి, లోకమును దాని ఆశయు గతించును, దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును. చాలు. ఎవరు నిరంతరం నిలుస్తారు అంటే దాని అర్థం ఏంటి? యథార్థంగా జీవించేవాడు నిరంతరం పరలోక రాజ్యంలో దేవునితో కూడా సంతోషించి నిలుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే యథార్థత కోల్పోవువాడు ఇంకా దేవుని సన్నిధిలో ఉండడం అనేటువంటిది కల్ల. సో దేవుని బిడ్డలారా, ఈ రోజున యథార్థత అనేటువంటిది మనం కలిగి ఉన్నామా? బైబిల్లో దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిస్తుంది. ఇలా ఆల్రెడీ 2 వారాల క్రితం చూసాం, దాని ఉపోక్తిగాతంలో మనం చూస్తాం, మనం అందరము యథార్థత కలిగి ఉండాలి. ఈరోజు మనం చూసాం యథార్థమైనటువంటి భక్తి మనం కలిగి ఉండాలని రాయబడింది. సో బైబిల్లో ఎంతోమంది యథార్థవంతులు ఉన్నారు. యోబు, దావీదు, హిజ్కియా, ఈ విధంగా యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆశీర్విస్తాడు. ఆశీర్వాదానికి మూలం ఒకటి, యథార్థత. ప్రశ్న వేసుకుందాం, ఈ యథార్థత మనకుందా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే మనమందరం కూడా విన్న వాక్యం మన వినికిల్లో ప్రభు దీవించి ఆశీర్వదించులాగన ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా మనమందరం కూడా వాక్యాన్ని మన హృదయంలో అన్వయింపజేసుకుంటూ ఈరోజు ఒక తీర్మానంతో వెళ్దాం. ప్రియులారా, సమయాలు వంటి యథార్థమైన జీవితం మనకుందా? నాలో ఏది దొరకదు, మీరు భూతార్థం పెట్టి చూసినా లాంటిది దొరకదు, ఎంత గొప్ప సాక్ష్యము. ఇట్స్ ఇంపాసిబుల్, అలాంటి జీవితం మనకుందా? యథార్థవంతులు ఆయనకి ఇష్టులు. యథార్థవంతుల ప్రార్థన అంగీకరించబడుతుంది. యథార్థవంతులు సంతోషిస్తారు. యథార్థమైనటువంటి భక్తి నీకు అవసరం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మంచి దేవ, మంచి కాపరి, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినం మాతో ప్రత్యేకంగా మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజంగానే ప్రభా, మా హృదయము తండ్రి యథార్థమైనదిగా ఉండకుండా అయ్యా మేమెంతో అయ్యా దీవెనలు పోగొట్టుకుంటా ఉన్నాం. ప్రభా, క్షమించండి, మన్నించండి తండ్రి. నీ సేవకుని ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ముఖ స్తుతి చేసే వారంగా, ఇచ్చకపు మాటలు మాట్లాడే వారంగా మేము ఉండకూడదు ప్రభా. మొహమాటము లేని వారంగా మేము ఉండాలి ప్రభా. స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వారంగా మేము ఉండాలి ప్రభా. దేవానికే స్తోత్రాలు, స్తుతులు తండ్రి. హల్లెలూయా. మరే తండ్రి, అయ్యా స్తోత్రాలు. ఎలీషాను గురించి శూన్యమేరాలు చెప్తుంది ప్రభా, ఇతడు భక్తి గల దైవజనుడు అని చెప్పేసి తండ్రి. అవును తండ్రి, స్తోత్రాలు తండ్రి. మేము కూడా అలాంటి గొప్ప ఆధిక్యతను మేము పొందుకోవాలయ్యా. వీరు నిజమైన క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు అని ప్రభా మేము సాక్ష్యం పొందుకోవాలి. నిజంగా దావీదు అంటున్నాడు, ప్రభా నా హృదయాన్ని పరిశీలించు, పరీక్షించు, దేవా ఈ సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉండునట్లుగా నన్ను కడుగు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అనంటే మా హృదయం యథార్థమైందిగా లేనప్పుడు ప్రభా మేము ఎలాంటి ఆశీర్వాదాలు మేము పొందలేము. అయ్యా, మీ సన్నిధిలో మేము ఇకిష్టలంగా మేము ఉండలేము ప్రభా. నేను ఆనందపరిచే వరంగా మేము ఉండలేము ప్రభా. అయ్యా, క్షమించండి తండ్రి. ఈ రోజున మా హృదయాలను కూడా కడుక్కోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. హల్లెలూయా. మా హృదయాలను కడగండి ప్రభా. ఇప్పుడే మమ్మల్ని హృదయం తండ్రి, మా హృదయాలు సంపూర్ణంగా కడగబడ్డానికి సహాయం చేయండి. మమ్మల్ని మేమే మోసపరుచుకుంటా ఉన్నాం ప్రభా. దేవామి యథార్థత లేక అయా చక్కని హృదయం కనపరచక ప్రభా. అయా తండ్రి స్తోత్రాలు. లంచగొండితనంతో ప్రభా ఇతరులకు అన్యాయం చేస్తూ, ఇతరులని బాధిస్తూ ప్రభా, ఇతరుల యొద్ద అనేకమైన వాటిని తీసుకుంటూ ప్రభా ఆశిస్తూ అయా మేము యథార్థతను కోల్పోతూ ఉంటుండగా ప్రభా, ఈ యొక్క తండ్రి స్తోత్రాలు ఉదయకాల సమయంలో మా హృదయాన్ని కడగమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, మేము పరిశీలించుకోవాలయ్యా, పరీక్షించుకోవాలి ప్రభా. నీ రక్త ప్రోక్షణ మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అయా నీకు వంద నాలుగు సమయాలు ఎంత చక్కని సాక్ష్యం పొందుకున్నాడు ప్రభా. అట్టిది ఏది లేదు అని చెప్పి అక్కడున్న ఇశ్రాయేల్ అందరూ సాక్ష్యం ఇచ్చారు ప్రభా. దేవా స్తోత్రాలు. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా మేము బ్రతకడానికి వీల్లేదని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నువ్వు చూస్తున్నావని ప్రభా. అయ్యా నీకు భయపడుతూ లోబడుతూ జీవించే కృపను మాకందరికీ నువ్వు దయచేయండి. దేవా మాతో సూటిగా మాట్లాడవు తండ్రి, తేటగా మాట్లాడవు ప్రభా. యథార్థవంతులకు ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో మాతో మాట్లాడవు తండ్రి. దేవా యథార్థత లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని కూడా మాట్లాడావు. యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం అని వ్రాయబడింది ప్రభువా. హల్లెలూయా. ఇది మొదలుకొని మేము యథార్థ హృదయంతో నీ సన్నిధానంలో ఉందుమగాకని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా తండ్రి, మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ అయ్యా నువ్వు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడో ప్రభువా. అయ్యా హృదయాల్ని పరిశీలిస్తున్న దేవుడో ప్రభువా. యథార్థ మార్గమున మమ్మల్ని అందరినీ మీరే నడిపించమని విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా నాడు సౌలు ప్రభువా, అయ్యా సౌలు యొక్క కుటుంబం ప్రభువా అంతకంతకు నేరసిల్లింది ప్రభువా. ఎందుకంటే అతడు యథార్థంగా నిన్ను సేవించలేకపోయాడు ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా నీతో నడవలేకపోయాడు, నీ ఆజ్ఞలు గైకొనలేకపోయాడు. కానీ దావీదు ప్రభువా అంతకంతకు వర్ధిల్లేననే మాట రాయబడింది ప్రభువా. యథార్థవంతులు వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తా ఉంది. దేవా మేమందరం వర్ధిల్లాలని కోరుచున్నాం. దేవా స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. ఎవరు చూసినా చూడకపోయి నువ్వు చూస్తున్నావని ప్రభా. మా హృదయాన్ని పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ ప్రభా, అయా చక్కని మార్గంలో, నీ వాక్యానుసరమైన మార్గంలో మేమందరం నడుచుకొనుచు ప్రభా. ఎంతంటే మేము వర్ధిల్లే భాగ్యం మాకు అందరికీ నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట తప్పే దేవుడు కాదు ప్రభా. నీ వాక్యం సెలవిస్తుంది, ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు గతింపవు అని చెప్తున్నావు ప్రభా. అవును తండ్రి, నీ మాటలు నెరవేర్చబడతాయి తండ్రి. మేము నమ్ముచున్నాం ప్రభా. అయ్యా మాకు రావలసిన ఆశీర్వాదాలన్నిటినీ మాకు అనుగ్రహించండి దేవా.
ప్రభా వారి హృదయాంతరంగముల బట్టి ప్రతి ఫలమిచ్చే దేవుడు ప్రభా. ఇదిగో ప్రభా ఇది మొదలుకొని ప్రభా మా హృదయాలను ఇంకనూ పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ అయ్యా ఆ కానువలే పాపమును కప్పిపుచ్చుకునే వారంగా కాదు కానీ ప్రభా యథార్థవంతులంగా ప్రభా ఎలీషాను పోలి ప్రభా సమయాలను పోలి ముఖ్యంగా ప్రభా నిన్ను పోలి మేము నడుచుకునే భాగ్యం మాకందరికీ దయచేయండి. నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడినందుకు మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ అయ్యా మా హృదయాలు మీకు అప్పగించుకుంటూ యథార్థమైన మార్గంలో మమ్మల్ని నడిపించవలసిందిగా నజరేయుడనే యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలు పంపులు పొందేటువంటి సమయం ఇది. ఈ సమయంలో మనం అందరం పరీక్ష పరిశీలన చేసుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోనండి అన్నారు. అలాగే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై ఇలాగూ చేయుడని చెప్పాను. సో ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఆయన శరీరం రక్తం ఈ రొట్టె ద్రాక్షరసము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరానికి రక్తానికి సూచనగా ఉంది. ఆయన ప్రేమ త్యాగము ఆయన చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేసుకొని ఆయనకి హృదయమార కృతజ్ఞత స్తుతి ఆరాధన సమర్పించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ప్రేమను మనం నిత్యం జ్ఞాపకం చేసుకోవాలని ఈ బల్లారాధన కార్యక్రమం నియమించబడింది. సో దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు ప్రేమను ఆయన కృపను ఆయన త్యాగమును ఆయన చేసిన కార్యమును ఆయన సిలువ పైన పొందిన మరణమును వీటిని జ్ఞాపకం చేసుకొని మనం ఎంతగా ప్రేమించబడ్డాము అనేటువంటిది గుర్తించి నిండైన హృదయముతో యథార్థవంతమైన ఆరాధన స్తుతి సమర్పించి ఆయన శరీరం రక్తంలో పాలు పంపులు పొందాం. మరి ఎవరైతే మారు మనసు రక్షణ బాప్తీస్మపు అనుభవంతో యోగ్యమైనటువంటి వారుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రభును మహింపరుస్తున్నారో అలాగున సిద్ధపడిన వారు అయోగ్యులు కాదు, సిద్ధపడిన వారు మాత్రమే వారు ఆయన శరీరం రక్తంలో పాలు పంపులు పొందాలని మనం చేస్తున్నాను. ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రేమగల తండ్రి, పాపం చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మమ్మలను నీ మహాకృపచేత మమ్మలను ప్రేమించి కనికరించి మా కొరకు ప్రాణం పెట్టి మమ్మలను పవిత్రపరిచావు, శాప విమోచన కలుగజేశావు, పాప ప్రాయశ్చిత్తం కలుగజేశావు. పాపం చేసింది నేరస్తులము శిక్షార్హులము మేము, కానీ మా స్థానాన్ని మీరు వహించి మీ ప్రేమను మాకు కనపరిచారు. మీరు మహాపరిశుద్ధులు, ఏ పాపం చేయలేదు, ఏ లోపం లేదు, కానీ మా కొరకు మీరు చేసినటువంటి త్యాగానికే వందనాలు. ఎన్నో నిందలు అవమానాలు హింసలు భరించారు, మా కొరకు నలగొట్టబడ్డారు, ముఖమున ఉమ్మి వేయబడింది, శిరస్సున ముళ్ళ కిరీటం, దేహమంతా పొలాన్ని నాగలితో దున్నుతున్నట్టు కొరడాతో నీ దేహమంతా దున్నబడింది ప్రభా. సురూపమైనను సొగసైనను లేదు మా కొరకు, రక్తం చిందించావు. ఈ విధంగా మమ్మల్ని ప్రేమించిన వారు ఎవరున్నారయ్యా? నీవే మహనీయుడవు కాబట్టి స్తోత్రంలో నీ శరీరం రక్తంలో పాలు పంపులు పొందేటువంటి ఈ గొప్ప కృపను దేవా మీరు మాకు అనుగ్రహించినందుకు నాయన నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడని యేసుక్రీస్తు ఉన్నత నామమున ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన సమర్పించుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరైతే మారు మనసు రక్షణ బాప్తీస్మపు అనుభవంతో సిద్ధపడి ఉన్నారో దయచేసి అలాంటి వారు ఒకరి తర్వాత ఒకరు లేచి ముందుకు రండి. మొట్టమొదటిగా సహోదరులు, ఆ తర్వాత సహోదరులు. ఈ బల్లారాధన కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా ఆరాధనలో ఉండండి, అటు ఇటు తిరగమాకండి, కళ్ళు తెరిచి చూడమాకండి. మీ టర్న్ వచ్చేటప్పటికి మీరు వచ్చి
ఆయన శరీరం రక్తంలో పాలు పంపులు పొందాలి.
సిద్ధపడిన వారిలో మరెవరికైనా ప్రభు శరీరం ప్రభు రక్తం అందకపోతే అలాంటి వారు దయచేసి మీరు ముందుకు రండి. ప్రభు శరీరం ప్రభు రక్తం మీకు అందించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియులు, ప్రభాకర్ రావు గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ప్రేమగల తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి నాయన తండ్రి, ఈరోజు ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభా, మరి ఈ విధంగా నాయన తండ్రి ఆరాధన కార్యక్రమంలో ప్రభా మీరు తోడుగా ఉండి మీరు అధ్యక్షత వహించి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా కుటుంబాలని నాయన తండ్రి, మేమందరము మరి ఖాళీ హృదయాలతో వచ్చాం ప్రభా. మీరు నాయన తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన వాక్యంతో నాయన తండ్రి యథార్థత విషయంలో ప్రభా మా పాస్టర్ గారి ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఫైనల్గా నాయన తండ్రి, మేము యథార్థత కలిగి మీ యొక్క ఆశీస్సులు నీ యొక్క దీవెనలతో మేము మా కుటుంబాలన్నీ దీవించబడడానికి మీరు సహాయం చేయండి ప్రభా. యథార్థత లేకుండా నాయన తండ్రి అనేకమైన దీవెనలు మేము పోగొట్టుకుంటున్నాం ప్రభా. అలా కాకుండా నాయన తండ్రి, మేము యథార్థత కలిగి మా ఫ్యామిలీస్ అన్ని దీవించబడడానికి మీరు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, మరి వారంలోని ప్రకటనలు దయచేసి గమనించండి. మరి ఈ వారంలో ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత సెకండ్ సర్వీసు జరుగుతుంది. ఈ యొక్క టూ సర్వీసెస్ విషయంలో ఒక చిన్న సహకారం మీ నుండి నాకు కావాలి. అదేమిటనంటే, మ్యాక్సిమం మనం అందరం కూడా 7:30 సర్వీస్కి వచ్చేస్తున్నాం. ఓకే, మరి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మరి వస్తున్నప్పుడు వాళ్ళని అకామిడేట్ చేయడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. సో ఉన్నటువంటి ఈ కంజెస్టెడ్ ఏరియాలో మనం టూ సర్వీస్ చేస్తున్నాం కనుక సెకండ్ సర్వీస్కి మరి కొంతమంది షిఫ్ట్ అయితే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఓకే, కొంచెం దీని గురించి కూడా ఆలోచన చేయండి. నాకు తెలుసు మార్నింగ్ సర్వీస్లో ఉంటేనే సర్వీస్లో ఉన్నట్టు అనిపిస్తుంది, సెకండ్ సర్వీస్కి వస్తే కనుక ఇక ఆదివారం మాకు ఇది అవుతుంది అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. ప్రార్థన చేయండి. అదేంటంటే, ఈవెన్ రామ్దేవ్గూడ కుర్మల్గూడకి మన సహోదరులు వెళ్తున్నారు. కుర్మల్గూడ ప్రాంతంలో మరి ఒక సమర్పణ కలిగినటువంటి సేవ కొరకు వచ్చేటువంటి వారు ఎవరైనా ఉంటే, ఇంకా అక్కడే ఉండి పరిచయం చేయడానికి ఒకళ్ళు ఉంటే కనుక నాకు ఫ్రీ అవుతుంది. అలాంటప్పుడు టూ సర్వీసెస్ కూడా నేను ఇక్కడే ఉండడానికి నేను కొంచెం ప్లాన్ చేస్తాను. ఓకే, కాబట్టి దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఓకే, టూ సర్వీసెస్ చేయడం ద్వారా మరి ఇతరులను కూడా మనం మరి అకామిడేట్ చేయడానికి వీలవుతుందన్నమాట. సరే, ఈరోజు ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంకో సర్వీస్ ఉంటుంది. తర్వాత సాయంత్రము 5:30 ఈవినింగ్ సర్వీస్ కమ్ యూత్ వర్షిప్ అనేటువంటి జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఈ వీక్లో మరి మ్యాక్సిమం వారంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే జరుగుతాయి.
దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. అయితే గృహ కూడికల విషయంలో మరి నా దగ్గరికి లిస్ట్ వచ్చేసింది, మరి ఆల్ఫాబెటికల్ లిస్ట్ వచ్చేసింది నిజానికి. సో నెక్స్ట్ మీటింగ్ అనేటువంటిది బ్రదర్ ఫిరోజ్ అండ్ విజయ సహోదరి వాళ్ళ ఇంట్లో జరగాలి, కానీ గృహ కూడిక పెట్టుకోవడానికి అంత వీలు ఉండడం లేదు కనుక వారు మరి కుటుంబ లేకపోతే స్త్రీల కూడిక వారి గృహంలో ఏర్పాటు చేయమని చెప్పారు. సో అది గురువారం రోజున మరి మధ్యాహ్నము వాళ్ళ దగ్గర జరుగుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి కుటుంబంలో ప్రేయర్ జరగాలి, అది గృహ కూడిక అవ్వచ్చు లేకపోతే కనీసం అక్కడ ఉన్నటువంటి సెల్ గ్రూప్ వాళ్ళతో నైనా ప్రేయర్ జరగాలి. కాబట్టి అలాగైనా ఇలాగైనా మొత్తానికి జరగాలి అని చెప్పాను. సో అదే రీతిగా మరి ఈ యొక్క గురువారం మంగళవారం యథావిధిగా బైబిల్ స్టడీ ఉంటుంది. గురువారం రోజున మరి ఫిరోజ్ అండ్ విజయ వారి యొక్క గృహంలో ఈ యొక్క కూడిక ఉంటుంది. వారి యొక్క అడ్రస్ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఫ్లాట్ నెంబర్ 310, థర్డ్ ఫ్లోర్ సి బ్లాక్ థర్డ్ ఫ్లోర్ 310 ఫ్లాట్. దయచేసి ఫేజ్ 5లో వీరి యొక్క ఇల్లు మారారనేటువంటి విషయము తెలిసింది. ఎన్ని గంటలకి? ఇది మధ్యాహ్నమే జరుగుతుంది, 11:00. సో దయచేసి సహోదరులు మరి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత మరి సీరియల్లో ఉన్నటువంటి పర్సన్ హరీష్ అండ్ సునీత, ఆ తర్వాత ఇందిరా కేశవరావు, ఆ తర్వాత జయమ్మ లక్ష్మణరావు, ఈ పేర్లు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త గమనించండి. తర్వాత జాన్ సత్యవతి, జాన్ విక్టర్, రాజకుమారి, ఈ యొక్క మరి పేర్లు కంటిన్యూస్గా ఉన్నాయి. వీటి కొరకు కూడా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ప్రభు చిత్తమైతే వచ్చే వారానికి హరీష్ బ్రదర్ ఈరోజు కనబడలేదు ఇక్కడ, మరి హరీష్ బ్రదరు ఉన్నారా? నిన్న ఫోన్ చేశాను బ్రదర్, నేను దీని గురించే ఫైనల్ చేద్దామని. సరే, నాకు తర్వాత కన్ఫర్మ్ చేసి చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. దేవుడు మేము దీవించింది కాక. ఓకే, రైట్. తర్వాత దయచేసి కొన్ని ప్రార్థన అంశ ఫ్రైడే పాస్టింగ్ ప్రేయర్ యథావిధిగా జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను, ముందుగానే చెప్పాను కదా, నెక్స్ట్ వీక్ 23, 24, 25 ఈ మూడు రోజులు మరి VBS జరుగుతుంది. తర్వాత 26, 27 శుక్ర శని ఈ రెండు రోజులు మంత్ ఎండ్ స్పెషల్ ప్రేయర్స్ జరుగుతాయి. తర్వాత ఇంకొకటి ప్రార్థన చేయండి, అదేమిటి అనంటే మరి దేవునికి స్తోత్రం కలిగాక చర్చ్లో పిల్లల వివాహాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా దేవుడు తన కృపను బట్టి మరి దేవునికి స్తోత్రం కలిగాక యవనస్తుల వివాహాలు సెట్ అవుతూ వస్తున్నాయి, ప్రార్థన చేయండి. అయితే గతంలో మీకు అనౌన్స్ చేసినట్టుగా కారుణ్య, సహోదరి కారుణ్య రెడ్డి యొక్క వివాహం సెటిల్ అయింది. ఆ వివాహము 25వ తారీఖున మరి నెల్లూరులో వారి యొక్క వివాహము జరుగుతుంది. అయితే 27వ తారీఖున మరి హైదరాబాద్లో రిసెప్షన్ జరుగుతుంది. అది కాస్త కండ్లకోయ లేకపోతే కోంపల్లి దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, దానికి యువతలే, మరి కండ్లకోయ అనేటువంటి ప్రాంతంలో నిమ్మల కన్వెన్షన్ అనేటువంటిది ఉంది, అందులో వీరి యొక్క రిసెప్షన్ జరుగుతుంది. కారుణ్యారెడ్డి అలాగే అభిజిత్ రెడ్డి వీరిద్దరి యొక్క వివాహానంతరం రిసెప్షన్ జరుగుతుంది. ఈ రిసెప్షన్కి సంఘం అంతటినీ వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రార్థించండి, ఆ యొక్క వివాహం కొరకు కూడా మీరు అంటే రిసెప్షన్ కొరకు సిద్ధపడాలని ప్రభు పేరిట మనం చేస్తాం. 27th సాటర్డే వచ్చింది, నెక్స్ట్ సండే అవుతుంది. మరి నేనైతే 25th మరి వివాహం కొరకు వెళ్ళాలని నేను ప్లాన్ చేసుకున్నాను. మేబీ 27th మరి వస్తాను రాను నేను చెప్పలేను, కానీ 27th మరి జరిగే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత ఈ వీక్ వచ్చే వీక్ కూడా కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి, దయచేసి నా కొరకు ప్రయాణం కొరకు కూడా
అక్కడ వాడబడేటువంటి దాని గురించి కూడా మీరు ప్రార్థన చెయ్యాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తర్వాత దయచేసి గత వారంలో మరి జాన్ సత్యవతి కుమారుడు మరి సతీష్ ఆయన కిడ్నీలో స్టోన్స్ పెద్ద స్టోన్ అవ్వడం ద్వారా మరి కడుపులో బాగా నొప్పి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. సో అది కంపల్సరీగా సర్జరీ చేయాలన్నారు. దానికంటే ముందు మరి స్టంట్ వేయాలన్నారు. సో స్టార్ హాస్పిటల్లో ఆయనకి స్టంట్ వేయడం జరిగింది. ప్రభు చిత్తం అయితే 24th మరి లాప్రోస్కోపీ సర్జరీ చేసి కిడ్నీలో స్టోన్ తొలగించడం జరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం సేమ్ ఇదే జరిగింది, మరలా ఇదే పరిస్థితి రావడం జరిగింది. కనుక దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత దేవునికి స్తోత్రం. మన ప్రియ సహోదరి దేవునికి స్తోత్రం సలోమి సహోదరి భార్యాభర్తలను బట్టి వారి కుటుంబాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఉద్యోగరీత్యా ప్రభు చిత్తమైతే వచ్చే వారము అంటే ఈ వచ్చే వారము వారు కువైట్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. వారి కుటుంబం కొరకు ఆమె ప్రయాణము ఆమె క్షేమం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. కువైట్లో ఆల్రెడీ వాళ్ళ అక్కగారు అక్కడే ఉన్నారు. సో అక్కడ ఒక జాబ్ సెట్ అయింది కనుక వారు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సంఘంలో చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు. మన జీవితంలో కొన్ని సమస్యలు తప్పవు, కానీ వాటన్నిటి విషయంలో దేవుడే కార్యము జరిగించునుగాక. ఆరోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యలు ఇలాంటివి ఉంటాయి. వాటన్నిటిలో నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించులాగున మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. పిల్లలు వారి చదువులు వారి భవిష్యత్తు, తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ రావాలి, తర్వాత ఎంసెట్ రాయడానికి సిద్ధపడుతున్నారు, తర్వాత మరి యవనస్తులైనటువంటి వారి వివాహాల గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని. కొన్ని వివాహాల కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, దేవుడు కార్యము జరిగించునుగాక. గత వారంలో మరి బ్లెస్సీ నిఖిల్ వాళ్ళ అన్నయ్య మరి విజయ్ కుమార్ విజయ్ యొక్క వివాహం కూడా 12వ తారీఖున హిందూపూర్లో జరిగింది. కాబట్టి ప్రార్థించిన మీ అందరికీ మరి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తాను. తర్వాత దేవునికి స్తోత్రం కలనగాక సంఘక్షేమం కొరకు అభివృద్ధి కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మా తమ్ముడు కాలు ఫ్రాక్చర్ అయి ఉంది మోషేకి, ఆయన ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని. అలాగే పెద్దలు ఎవరైతే కమలమ్మ ఆంటీ సంపూర్ణ ఆంటీ అలాగే పెర్సిస్ గారు, తర్వాత దేవునికి స్తోత్రం కలగాక విక్టర్ అండ్ ఫిరోజ్ వాళ్ళ అమ్మగారు సావిత్రం గారు గురించి వీరందరి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు మీకు తెలుసు, వాటన్నిటి విషయంలో దేవుడు కార్యము జరిగించునుగాక. వందన. ఓకే వందన రమేష, వందన రమేష్ వాళ్ళ అమ్మగారు హార్ట్లో స్టంట్ వేయాలని చెప్పారంట, మరి దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అభిషేక్ గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. విజయ్ సుబ్బారావు గారి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని. వాళ్ళ అన్నగారు చనిపోయారు కదా, ఆ కుటుంబ ఆదరణ కొరకు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఓకే ఇంకేదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా? రైట్. ఈ వీక్లో బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నటువంటి వారు ఒకసారి లేచి నిలబడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సునంద, నరసింహరావు, ప్రకాష్, జ్యోతి ప్రసన్న, అరుణ్ కుమార్, గంగాబాయి, చందు, కొంతమంది లేరులేండి. ఓకే ఉన్నటువంటి వారు దయచేసి ఒకసారి సునంద, నరసింహరావు, ప్రకాష్, జ్యోతి ప్రసన్న అండ్ అరుణ్ కుమార్, గంగా భవానీ వీరు లేచి నిలబడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. వందన రమేష్. ఓకే ఓకే దైవ కృప అండ్ యేసుబాబు వీరి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ కూడా 15th ఉంది. అలాగే సత్యపాల్ అండ్ శృతి వారు మన మధ్యలో ఉండి తర్వాత చెన్నైకి వెళ్ళారు, వారి గురించి కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సరే అమ్మా మీ మనవరాలి పుట్టినరోజా? ఓకే ఏం పేరు? గీతిక. గీతికనేనా? ఓకే ప్రైస్తలా. ఓకే వీరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
ఓకే, నిలబడిన మీ అందరిని బట్టి దేవునికి వందనాలు. మీకు దేవుని యొక్క వాగ్దానము, ఆయన కృపా సన్నిధి తోడై ఉండి ఆయుర ఆరోగ్యాలు, కృపాక్షేమాలు, కుటుంబ ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగునుగాక. అందరం చప్పట్లు కొట్టి వారిని అభినందన. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యువర్. రైట్, ఓకేనా? దయచేసి ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. ఓకే. అందరికి వచ్చిన పాట ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా అనే పాట పాడి వచ్చింది. ప్రేమించేదా, 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 నా ప్రాణ
ప్రార్థిస్తున్నాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే, అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహాగణుడ, ఇదిగో ప్రభా ఈ పరిశుద్ధ దినమందు ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. ఎస్ లార్డ్, గత 3 వారాలుగా యథార్థతను గురించి ధ్యానం చేయడానికి, యథార్థత అంటే ఏంటి, యథార్థతలు ఏమి ఉండకూడదు, యథార్థత లేక యథార్థమైన భక్తి, దాని ద్వారా కలిగేటువంటి ఫలితాలు, మేలులు, ఇవన్నీ కూడా మేము ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేశారు. నేడు మేమందరం కూడా నీ ఎదుట యథార్థమైన భక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో, ఈ ప్రేరేపణతో మీరు ఇచ్చిన ఈ వాక్య భాగం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలింపజేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి. విత్తబడిన వాక్యము అనుసరించి మేము విని విడిచిపెట్టు వారం కాకుండా దాని ప్రకారం అనుసరించి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మరి సమయంలో ప్రభా మీ బిడ్డలందరూ ప్రేమతో ఇచ్చినటువంటి ఈ కానుకలను మీరు ప్రతిష్ఠించము, దీవించము, 100 రెట్ల ఫలము దయచేయము. నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడబట్టకు ప్రతి అవసరత యేసుక్రీస్తు నామంలో తీర్చబట్టకు సహాయం చేయండి. నీ బిడ్డలు విత్తిన విత్తనానికి 100 రెట్ల పంట నీ బిడ్డలు పొందుకునే కృప దయచేయండి. ఏ కొదువు లేకుండా చేయండి ప్రభా. నైనా నీకే స్తోత్రం. నీ పరిచర్య కొరకు ఇచ్చుట ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని నీ బిడ్డలు గుర్తించుటకు సహాయం చేయండి. నైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని, భార్యాభర్తలు, ప్రేమించిన పిల్లలు, కుటుంబాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో గొప్ప శాంతి, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం, సంతోషము నా తండ్రి మీరు అనుగ్రహించండి. ప్రతి కుటుంబము ప్రార్థించే కుటుంబంగా, ప్రతి కుటుంబం నీ సాక్షార్థమైనటువంటి కుటుంబంగా, ప్రతి కుటుంబం రక్షింపబడిన సునాద గీతాలు వినబడేటువంటి కుటుంబంగా, అద్భుత కార్యాలకు సూచనలుగా నా తండ్రి నీ నామ మహిమార్థంగా, నీ నామాన్ని గణపరిచేటువంటి కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచండి. నైనా నీకు స్తోత్రం. చిన్నలు, పెద్దలు, యవనస్తులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నైనా ఇదిగో ప్రభా అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. హాస్పిటలైజ్డ్ అయినటువంటి వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఇదిగో ప్రభా కొంతమందికి ఆపరేషన్స్ జరగాలని ఉంది ప్రభా, అయితే వారికి కూడా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నైనా ఈరోజు ఇక్కడికి రాలేని వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులు నైనా అనారోగ్యంగా ఉన్నటువంటి వృద్ధులను నీ నామంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమయంలో ఈ వారంలో బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మరొక నూతన సంవత్సరం మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నూతనంగా నీ సన్నిధికి వచ్చినటువంటి వారిని నీ నామంలో జ్ఞాపకం చేసుకొని మీరు వర్ధిలింపజేయవలసిన కోరుచున్నాను. మమ్మల్ని, మా సాహసాన్ని, చిన్నపిల్లల పరిచయను, సండే స్కూల్ టీచర్స్ని, వచ్చే వారం నుంచి జరగబోయే వివిబిఎస్ని, నా తండ్రి ఆ తర్వాత కార్యక్రమాలను, వివాహాలను మీరు జ్ఞాపకం చేసుకుని నీకు మహిమార్థంగా ప్రతీదీ జరిగించవలసిన కోరుచు తండ్రి. ఇదిగో ప్రభా మేము నైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి నీ సన్నిధిలో నిర్దోషులంగా, నిందారహితులంగా, నీకు యోగ్యమైనటువంటి వారంగా మేమందరం కూడా ఈ లోకంలో జీవించి నిన్ను మహింపరచినట్లును, నీ సన్నిధిలో సిగ్గుపడనక్కరలేనటువంటి వ్యక్తులుగా నిలబట్టకును మీరు కృప చూపవలసిందిగా కోర్చు. నీ దాసును వాడుకున్నందుకు వందనాలు. మమ్మల్ని, మా సాహసం, ఈ పరిచర్య కొరకు వాడబడిన ప్రతి ఒక్కరిని, అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి, క్లీనింగ్ దగ్గర నుంచి, మీడియా, అలాగే నా తండ్రి ప్రతి మ్యూజిక్, వర్షిప్, సింగింగ్, ప్రతి విషయంలోనూ, అలాగే టీమ్స్ కొంతమంది బయటకు వెళ్ళారు ఆ బ్రాంచెస్లో వాడబడుతున్న వారి కొరకును, ఇప్పుడు రామ్దేవ్ కూడా వెళ్ళాలి, నీ సన్నిధి, నీ దాసుని గురించి మీరే మహిమ పొందవలసిన కోరుచు. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నత నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన ఇచ్చు ఆదరణ, ఆనందం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ, ఆయనకి ఇష్టులైనటువంటి బిడ్డలందరికీ నిత్యము తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ వారం క్రొత్తగా, ఇంతకు ముందు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చినటువంటి వారు దయచేసి ఒక్కసారి మీరు ముందుకు రండి, మిమ్మల్ని కలుసుకుంటాను. మీకు
ప్రార్థన చేయడానికి వీలు పడుతుంది. దయచేసి ఒక్కసారి ఇంతకుముందు రానటువంటి వారు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినటువంటి వారు